ఓకే, కంటిన్యూషన్ ఆఫ్ 81 క్వశ్చన్. లెట్ బి డిస్కస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద 81 క్వశ్చన్. సో 81 క్వశ్చన్, దెర్ ఇస్ ఏ మేడమ్ ఆర్ గ్రాఫిక్ స్టేజ్, గ్రాఫిక్ స్టేజెస్ రైట్, దేర్ ఆర్ ద గ్రాఫిక్ స్టేజెస్ ఆర్ రిప్రజెంట్ గ్రాఫిక్ స్టేజెస్ ఎస్పెషల్లీ వీ కెన్ రిప్రజెంట్ ఇన్ ద డెమోగ్రఫీ. యు నో ద డెమోగ్రఫీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోగ్రఫీ అండి? డెమోగ్రఫీ అంటే ఏంటి? డెమోగ్రఫీ అంటే రైట్, సో స్టడీ ఆఫ్ పాపులేషన్, స్టడీ ఆఫ్ పాపులేషన్. సో ఇన్ ద కమ్యూనిటీ లెవెల్లో దెర్ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ పాపులేషన్ విచ్ ఆర్ హెల్పింగ్ ఫర్ ద రైట్ కంట్రీ డెవలప్మెంట్ అండ్ కంట్రీ స్టాటిస్టికల్ వాల్యూస్ అండ్ కంట్రీ జీడిపి. వాట్ ఎగ్జాక్ట్లీ హియర్ జస్ట్ టు రిమెంబర్, గుర్తుపెట్టుకోవాల్సింది, డెమోగ్రఫీ ఈజ్ ఏ స్టడీ ఆఫ్ ది పాపులేషన్ అండ్ దెర్ ఈజ్ ఏ సర్టెన్ టూల్స్, కొన్ని టూల్స్ని యూజ్ చేస్తారు డెమోగ్రఫీలా. ఇఫ్ యూ హవ్ టు చెక్ విత్ ద సర్టెన్ టూల్స్ ఆఫ్ ది డెమోగ్రఫీ, దాంట్లో మనకి ఒక పర్టిక్యులర్ రైట్ సైకిల్ ఉంటుంది. ఈ సైకిల్ రిపీటెడ్గా ఉంటుంది, బట్ ఇది స్టేజెస్లో రైట్ సర్క్యులేట్ అవుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 రైట్, ఈ విధంగా పర్టిక్యులర్గా స్టేజెస్లో వెళ్తుంది. దట్ స్టేజెస్లో వెళ్ళే ఈ డెమోగ్రఫీ సైకిల్లో మనకి ఇక్కడ కనిపిస్తున్న 4 స్టేజెస్ ఉన్నాయి. హౌ మెనీ స్టేజెస్? 4 స్టేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే, ప్రతి స్టేజ్ కూడా ఎలా ఉంటుందంటే సింపుల్ అండి, రెండే వేరియబిలిటీని తీసుకుంటారు. ఒకటేమో జనాభాకి రెండే వేరియబిలిటీస్ అండి, ఒకటేమో బర్త్, ఇంకోటేమో డెత్. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? సో జనాభా అంటేనే పాపులేషన్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఏ బర్త్ అండ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ డెత్. ఈ రెండింటిని బట్టే ఒక పాపులేషన్ అనేది డిఫైన్ అవుతుంది. దట్ ఈస్ వెరీ క్లియర్ ఆఫ్ దిస్. సో ఈ ఫ్యాక్టర్స్ని ఏ స్టేజ్లో ఏ ఫ్యాక్టర్ని ఎలా కన్సిడర్ చేస్తారు, దట్ ఈస్ వాట్ ద స్టేజెస్ ఆఫ్ ది డెమోగ్రఫీ, స్టేజెస్ ఆఫ్ ది డెమోగ్రఫీ. సో ఇక్కడ సీక్వెన్స్గా ఇచ్చాడు, ఇది స్టేజ్ 1, ఇది స్టేజ్ 2, ఇది స్టేజ్ 3, ఇది స్టేజ్ 4. సో ఇక్కడ మనము స్టేజెస్లో డెమోగ్రఫికల్ స్టేజెస్ నేను 4 స్టేజెస్గా డిఫైన్ చేసినప్పుడు, ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ దిస్, స్టేజ్ 1 అనేది ఎలా ఉంది అనేది చూసుకుంటే ఎన్ని వేరియబిలిటీ అండి? 2 వేరియబుల్. ఏంటండి? బర్త్ అండ్ డెత్. ఈ బీడీని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, హై స్టేషనరీ స్టేజ్, హై స్టేషనరీ స్టేజ్, హై స్టేషన్, హై స్టేషన్ అంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు ఈ జాగాలో అంటే అక్కడ ఎవరూ చావట్లేదు రైట్, పుట్టుక అంతే ఉంది, చావు తగ్గట్లేదు. వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇక్కడ క్లియర్గా అనుకున్నప్పుడు రైట్, దేంట్లో కూడా చేంజెస్ లేదు అనుకున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే హై స్టేషనరీ స్టేజ్. హై స్టేషనరీ స్టేజ్లో రైట్ బర్త్ రైట్ అండ్ డెత్ రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. బర్త్ అండ్ డెత్ రెండు కూడా ఎలా ఉన్నాయి రైట్? ఏదైనా చేంజ్ అయిందా? చేంజ్ కాకపోతే స్టేషన్ మారదు, స్టేషన్ మారదు. ఎర్లీ ఎక్స్పాన్షన్ స్టేజ్ అంటే ఇందాకనేమో హై స్టేషన్, హై స్టేషన్ అంటే అక్కడ ఏ మార్పు లేదు, ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే ఎర్లీ ఎక్స్పాన్షన్, ఇప్పుడు మారింది. ఎక్స్పాన్షన్ అంటే స్ప్రెడ్ అయ్యింది, హైదరాబాద్ అనేది స్ప్రెడ్ అయ్యింది. ఎందుకు స్ప్రెడ్ అయిందంటే ఇక్కడ చూడండి, డెత్ ఏమో డిక్లైన్లో ఉంది రైట్, బర్త్ రైట్, బర్త్ ఏమో ఏమైంది, ఇంక్రీజ్ అయింది రైట్. ఇక్కడ ఏమైందమ్మా, డెత్ ఏమైంది? డెత్ ఏమో స్లో అయింది, డెత్ ఏమో స్లో, కొంచెం స్లో అయింది, బట్ బర్త్ అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎక్స్పాన్షన్ అవుతుంది. ఏమవుతుంది? ఎక్స్పాన్షన్ అవుతుంది. లేట్ ఎక్స్పాన్షన్, ఇక్కడ ఎక్స్పాన్షన్ అవుతుంది బట్ లేట్ ఎక్స్పాన్షన్ అవుతుంది. లేట్ ఎక్స్పాన్షన్ అవుతుంది అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ అంటే, ఇక్కడ డెత్ ఏమో డిక్లైన్లో ఉంది బట్ బర్త్ ఏమో డిక్రీజ్ అవుతుంది. బర్త్
అరే భర్త ఆగలేదు, ఏమైంది? కొంచెం తగ్గింది కాబట్టి అక్కడ ఏమైంది? ఎక్స్పాన్షన్ ఏమైంది? అవుతుంది, బట్ స్లో ఎక్స్పాన్షన్. దాన్ని ఏమంటున్నా నేను? లేట్ ఎక్స్పాన్షన్ అంటున్నా. లేట్ ఎక్స్పాన్షన్. ఇక్కడ చూడండి, లో స్టేషనరీ స్టేజ్. ఏ స్టేషనరీ? ఇగో చూడండి, ఇక్కడ బర్త్ని నేను డిక్లైన్ చేస్తున్నా, బర్త్ని డిక్లైన్ చేస్తున్నా, బట్ డెత్ ఉంది చూడండి. డెత్ ఫర్దర్గా డిక్రీజ్ అయింది. అరే డెత్ డిక్రీజ్ అవ్వడం కాదు, ఏమైంది? ఫర్దర్గా డిక్రీజ్ అయింది. అంటే డెత్ మామూలుగా ఉండాల్సిన డెత్ కంటే కూడా ఇంకా డెత్ పోయింది. అంటే ఇప్పుడు ఏమైంది? ఫర్దర్గా డిక్రీజ్ అయింది అంటే స్టేషన్ ఎలా ఉంది ఇప్పుడు? లో అయింది. స్టేషన్ ఎలా ఉంది? లో. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దే షుడ్ ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. సింపుల్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దే షుడ్ ఆస్క్. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దే షుడ్ ఆస్క్ రైట్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ ఇవి స్టేజెస్. క్వశ్చన్ ఏం అడిగాడు ఇప్పుడు అర్థమైంది కదా. మరి నేను ఏమంటున్నా మళ్ళీ ఒకసారి చెప్తా. ఇక్కడ ఏది మారలేదు, జనాలందరూ అట్నే ఉన్నారు. ఎంతమంది జనాలు ఉన్నారో అంతమందే స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ ఇంకా పెరుగుకుండా పోతా తప్ప తగ్గదు. డిక్లైన్ దగ్గరకు వచ్చేసేమో డెత్ ఏమో కొంచెం స్లో అయింది, బట్ ఎవరు స్పీడ్ అయ్యాడు? అప్పుడు ఎక్స్పాన్షన్ ఏమవుతుంది? పాపులేషన్ ఎక్స్పాన్షన్ కొంచెం ఎర్లీగా అవుతుంది. పాపులేషన్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు మన ఇండియాలో పాపులేషన్ ఎక్స్పాన్షన్ ఎర్లీగా అవుతుందా లేదా అంటే ఏంటంటే మన దగ్గర డెత్ ఏమో కొంచెం డిక్లైన్ అయింది, హెల్త్ ఫెసిలిటీస్ వచ్చాయి, బర్త్ మాత్రం దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో క్వశ్చన్ ఏం అడిగాడంటే బర్త్ రేట్ బిగైన్స్ టు డిక్లైన్, డెత్ రేట్ ఫర్దర్లీ డిక్రీజ్. ఏ స్టేజ్ అండి అది? ఆన్సర్ వచ్చేసింది కదా, ఆన్సర్ వచ్చేసింది కదా. సో ఆన్సర్ ఇలా వస్తుంది. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? ఇన్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద రైట్ కొప్పుస్వామి క్లాసిఫికేషన్ రైట్ అండ్ రైట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సోషియో ఎకనామికల్ స్టేటస్. క్వశ్చన్లో మాత్రం ఎక్సెప్ట్ ఉంది రైట్. సో పాపులేషనల్ స్టడీకి వెళ్ళినప్పుడు, దేనికి వెళ్ళినప్పుడు? పాపులేషనల్ స్టడీస్కి వెళ్ళినప్పుడు రైట్. సో ఇక్కడ క్వశ్చన్స్ని ఏమడిగాడంటే కొప్పుస్వామి క్లాసిఫికేషన్. కొప్పుస్వామి క్లాసిఫికేషన్ దేని మీద చేశాడంటే సోషియో ఎకనామికల్ స్టేటస్. సోషియో ఎకనామికల్ స్టేటస్ మీద చేశాడు. సో ఇతను చేసిన సోషియో ఎకనామికల్ స్టేటస్ మీద ఇతను తీసుకున్న ఎలిమెంట్స్లలో ఏ ఎలిమెంట్ లేనిది అని అడిగాడు. అగైన్ ఇట్ కెన్ బి రివీల్డ్ ఇన్ ద సోషియాలజీ ఆల్సో. కొప్పుస్వామి క్లాసిఫికేషన్ ఎంతసేపు ఎలా ఉంటుందంటే సొసైటీ ఇంపాక్ట్ ఉంటుందే తప్ప పాపులేషన్ ఇంపాక్ట్ అనేది ఉండదు రైట్. మోస్ట్లీ ఏ ఇంపాక్ట్? సొసైటీ ఇంపాక్ట్ ఏది ఉండదు. పాపులేషన్ ఇంపాక్ట్ అనేది కొప్పుస్వామి క్లాసిఫికేషన్లో లేదు రైట్. సొసైటీ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు సొసైటీలో రైట్ ఇన్కమ్ ఇంపాక్టా కాదా? అది పాపులేషన్ ఇంపాక్ట్ కాదు. ఫ్యామిలీ ఇన్కమ్ అనేది పాపులేషన్ ఇంపాక్ట్ కాదండి ఎట్టి పరిస్థితులలో. సొసైటీ ఇంపాక్ట్ ఎందుకు సార్ అంటే పాపులేషన్ ఎక్కువన్నా తక్కువన్నా ఇప్పుడు చైనా ఉంది కదా, ప్రపంచంలో అత్యంత పాపులేషన్ ఉన్న కంట్రీ ఏది రైట్? చైనాలో ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసినట్టయితే హైలే ఉంటుంది. ఫ్యామిలీ ఇన్కమ్ హై, దానికి పాపులేషన్ మీద ఇంపాక్ట్ అయిందా రైట్? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొప్పుస్వామి ఏం చెప్తాడంటే సోషల్ ఫ్యాక్టర్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాడు. దేనికంటే? పాపులేషన్ ఫ్యాక్టర్ కంటే. సో ఇక్కడ మీరు ఈజీగా ఎక్సెప్ట్ అడిగాడు కాబట్టి సోషల్ ఫ్యాక్టర్స్ని స్ట్రైక్ చేయండి, పాపులేషన్ ఫ్యాక్టర్ అనేది మీకు గుర్తుపడతారు. క్లియర్ ఆఫ్ దిస్? చూడండి, ఫ్యామిలీ ఇన్కమ్ ఏ ఫ్యాక్టర్? అమ్మా ఫ్యామిలీ ఇన్కమ్ సోషల్ ఫ్యాక్టరే. ఫ్యామిలీ ఇన్కమ్ సోషల్ ఫ్యాక్టరే. ఎలా సార్ అంటే హైదరాబాద్లో బతికితే ఒక ఫ్యామిలీకి ఒక రైట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇన్కమ్ ఎఫెక్ట్. ఊర్లో బతికితే ఒక ఇన్ఫెక్ట్. అది ఫ్యామిలీ ప్రాబ్లమా సొసైటీ ప్రాబ్లమా? దట్ ఇస్ వెరీ క్లియర్ కదా. ఎడ్యుకేషన్ ఫ్యామిలీ కాదు సొసైటీనే. అర్థమైందా? ఇప్పుడు స్కూల్ ఫీజులంతా ఫ్యామిలీ పాపులేషన్ అయింది రైట్. అర్థమైంది కదా? సొసైటీలో వాడు చూసి వీణు చూసి స్కూళ్ళ ఫీజులు లక్షలు చేసి పడేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఎప్పుడైనా లక్షలు ఉన్నాయా? డొనేషన్ ఉందా? ఎవడో దరిద్రుడు దూరాడు,
ఆ శ్రీ చైతన్య నారాయణ లాంటి వాళ్ళు ఏం చేశారు, ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ని ఎల్కేజీ యూకేజీలో నిన్ను పోయి జాయిన్ చేస్తే వాడు 100,000 రూపాయలు ఏమో డొనేషన్ అడుగుతున్నాడు, 80,000 ఏమో ఫీజు అడిగాడు. 180,000, అరే ఏం నేర్పిస్తావురా మావో అని వాడు మాటలే రావుగా, 180,000 ఏం చేస్తారా నువ్వు అంటే. సో వాడు అంటాడు మాకు చాలా టూల్స్ ఉంటాయి సార్, ఇన్ని టూల్స్ అన్ని నేర్పించాలి సార్ అన్నాడు. ఇన్ని టూల్స్ నేర్పించే మీ ఓన్కి మీ ఓన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీఈడీ చేసిరు సార్. వాడు ఎగ్జాక్ట్లీ ఇదే. ఇది ఏ టూలు రైట్? ఆక్యుపేషన్ అమ్మ, ఆక్యుపేషన్ కూడా సోషల్ టూలే రైట్. ఇందులో పాపులేషన్ టూల్ ఏది ఎక్సెప్ట్ వచ్చిందా లేదా? దట్స్ వాట్ ఎగ్జామ్. సో క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం బరువైన పని కాదండి, బరువైన పని కాదు రైట్, బరువైన పని కాదు. బట్ ఐ యూ జస్ట్ రిమెంబర్, అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే వీ కెన్ ఏబుల్ టు ఆన్సర్. అంటే వైడ్ రేంజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఇస్ ఎన్ ఇండియన్ ఫర్ ద నర్సింగ్ ప్రొఫెషన్. ఇన్ ద హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ అమ్మ రైట్. సో హెచ్సిడి హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ రైట్, ఏం అడుగుతున్నాడు? గ్రాస్ రూట్ లెవెల్ అమ్మ, గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ని అడుగుతున్నాడు. విచ్ వీ కాల్ యాజ్ ఏ గ్రాస్ రూట్ లెవెల్ హెల్త్ కేర్? నేను అడిగేది ఏంది, గ్రాస్ రూట్ లెవెల్ హెల్త్ కేర్ అని దేన్ని అంటాము? అరే ఈ ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ లేదా గ్రాస్ రూట్ లెవెల్ హెల్త్ కేర్ గురించి చెప్తున్నా నేను. గ్రాస్ రూట్ లెవెల్ హెల్త్ కేర్ పేరు రైట్ విలేజ్ విలేజ్ క్లినిక్ అండి. దీని పేరు విలేజ్ క్లినిక్, దీని పేరే వెల్నెస్. ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నా నేను వెల్నెస్ సెంటర్. ఇది గ్రాస్ రూట్ లెవెల్ ఆయుష్మాన్ భారత్లో ఉండే రీనామిక్లేచర్స్, ఇది న్యూ నామిక్లేచర్స్ అంటారు. అంటే ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త నామకరణం చేసిన పేర్లు గ్రాస్ రూట్ లెవెల్ హెల్త్ కేర్ సిస్టమ్. ఏందవి? విలేజ్ క్లినిక్, వెల్నెస్ సెంటర్. కేసీఆర్ సాబ్ దీన్నే తెలంగాణలో కొంచెం మార్చేశాడు, ఎందుకంటే కేసీఆర్ అంటేనే బ్రాండ్, బ్రాండ్ అంటేనే చేంజ్. సో ఏం చేశాడమ్మా అంటే బస్తీ దవాఖానా అని చెప్పేసి, అండ్ ఊర్లలో అయితే పల్లె దవాఖానా అని చెప్పేసి పేరు మార్చుకున్నాడు అంతే. ఈ స్కీమ్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ది, సో మార్చిందేమో స్టేట్ గవర్నమెంట్. పల్లె దవాఖానా బస్తీ దవాఖానాలు అంటే ఇగో ఇది, వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్? ఇవి కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. కేసీఆర్ సార్ పోయింది కాబట్టి అడుగుతాడు, అడగడం నాకు తెలియదు, కానీ వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ సార్ రీనేమింగ్ ఇన్ ద తెలంగాణ అని అడుగుతాడు. వెల్నెస్ సెంటర్స్ తెలంగాణలో ఎట్లా రీనేమ్ అయినా, ఇంకా మారలేదు కదా, ఇంకా బస్తీ బస్తీనే ఉంది, పల్లె పల్లెనే ఉంది కదా. అంటే పల్లె దాకన బస్తీ దాకన బస్తీ దాకన. మే టు ఆస్క్ ఇన్ ద కన్సన్ ఏం చేయాలి ఏమో, సరే నాకు అర్థం కాలేదు అది. సో ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ దిస్ రైట్. అయితే వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సరే విలేజ్ టీమ్, విలేజ్ హెల్త్ టీమ్ ఎవరు? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్లో క్లినిక్ ఏమంటాము, ఇంకో పేరు అమ్మ పాపులేషన్ రేంజ్ ఉంటుంది. పిహెచ్సి ఎంత పాపులేషన్కి, విలేజ్ ఎంత పాపులేషన్కి, సిహెచ్సి ఎంత పాపులేషన్కి, రీజనల్ ఎంత పాపులేషన్కి అనేసి ఒక పాపులేషన్ రేంజ్ ఉంటుంది, దాన్ని బట్టి సెటప్ ఉంటుంది. యాజ్ యూ నో దాట్ ఇన్ ద కమ్యూనిటీ వి డిస్కస్. నేను సింపుల్గా విలేజ్ క్లినిక్ లేదా వెల్నెస్ సెంటర్కి పాపులేషన్ ఎంత అమ్మా అంటే 1,000 అమ్మ. పాపులేషన్ ఎంత? 1,000. సో 1,000 పాపులేషన్ ఉంది అంటే అక్కడ కంపల్సరీ ఏ యూనిట్ ఉంటుంది, హెల్త్ యూనిట్? ఏ హెల్త్ యూనిట్ ఉంటుంది? విలేజ్ క్లినిక్ ఆర్ వెల్నెస్ సెంటర్ అనే హెల్త్ యూనిట్ ఉంటుంది. ఎగ్జామ్లో అది కూడా పెట్టేనండి, 1,000 పాపులేషన్లో ఉండే హెల్త్ యూనిట్ పేరు ఏందని అడుగుతాడు. సిహెచ్సినా పిహెచ్సినా విలేజ్ హెల్త్ క్లినికా అని అడుగుతాడు. ఏంది ఆన్సర్? 1,000 రూపీస్ ఇచ్చినావంటే ఊర్లోకి పోతావు. దట్ ఈస్ వాట్ ద 1,000 పాపులేషన్ ఇస్ ఈక్వల్ టు విలేజ్ క్లినిక్. ఆ తర్వాత హెల్త్ టీంలో ఎవరెవరు ఉంటారు సార్? ఎవరెవరు ఉంటారు రైట్? అమ్మ పాతప్పుడైతే విలేజ్ హెల్త్ గైడ్ అని ఉండేటోడు రైట్, విలేజ్ హెల్త్ గైడ్ రైట్. వీన్నే బేసిక్ హెల్త్ వర్కర్ అని కూడా అనేటోళ్ళు, బేసిక్ హెల్త్ వర్కర్ లేదా బేసిక్ హెల్త్ కేర్, బేసిక్ హెల్త్ కేర్ వర్కర్. ఆ తర్వాత నెక్స్ట్ ఏమొచ్చిందమ్మా అంటే రైట్ ట్రైన్డ్ దయాస, ట్రైన్డ్ రైట్ ట్రైన్డ్ దయాస్ వచ్చారు రైట్. వాడిని బర్త్ అటెండీ అంటారు,
బర్త్ అటెండి. ట్రైనర్ దయాస్ కి ఇంకో పేరేంది? బర్త్ అటెండి అని పిలిచేవాళ్ళు. బర్త్ అటెండి లేదా ట్రైనర్ దయాస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే సిస్టమ్ లో ఉన్నారు. అండ్ ఆ తర్వాత ఆశా వచ్చారు, రైట్? ఆ తర్వాత ఎవరు వచ్చారు? అంగన్వాడీ వర్కర్స్ వచ్చారు. ఇస్ ఇట్ వెరీ క్లియరా? ఇది సీక్వెన్స్ లో విలేజ్ లో ఉండే ఇప్పుడు రూట్ సెటప్, రూట్ సెటప్, రైట్? సో రైట్ అడిగారా, వెరీ గుడ్. సో ఇక్కడ ఏంది, విజిహెచ్ కావచ్చు, ట్రైనర్ దయాస్ కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు. సో వీళ్ళందరూ కూడా ఏ టీమ్ అమ్మా అంటే గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్. ఎవరెవరు? వీళ్ళందరూ కూడా ఎంత పాపులేషన్ కి అమ్మా? ఇది క్వశ్చన్. సో ఏం అడిగాడంటే వర్కర్స్ ఇంక్లూడ్ అని అడిగాడు. ఇక్కడ చూడండి, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారా, ఆశా వర్కర్స్ ఉన్నారా, విలేజ్ హెల్త్ గైడ్స్ ఉన్నారా? సో ఆన్సర్ ఏంటమ్మా? అదర్ నేమ్ ఆఫ్ మల్టిపుల్ హెల్త్ వర్కర్స్ మల్టీపర్పస్ వర్కర్స్ కమిటీ, సారీ, అదర్ నేమ్ ఆఫ్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కమిటీ అంటే ఎంపీహెచ్ఏ, రైట్? ఎంపీహెచ్డబ్ల్యూ ఉన్నారు కదా ఫీమేల్, ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్ ఏఎన్ఎం అంటారు వాళ్ళని, వాళ్ళని రికమెండ్ చేసిన కమిటీ పేరు ఏందని అడుగుతున్నాడు. సో కమ్యూనిటీ లెవెల్స్లో సమ్ ఆఫ్ ది కమ్యూనిటీస్ ఫస్ట్ కమిటీ బోర్ కమిటీనే 1948లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బోర్ కమిటీనే ఫస్ట్ కమిటీ. ఆ తర్వాత బోర్ తర్వాత ముదలియార్ కమిటీ వచ్చింది, ఆ తర్వాత ముఖర్జీ కమిటీ వచ్చింది, కార్తార్ సింగ్ కమిటీ వచ్చింది, జంగల్వాలా కమిటీ వచ్చింది, శ్రీవాస్తవ్ కమిటీ వచ్చింది. ఈ కమిటీలన్నీ నేను కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో చెప్తాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంది అడిగారు, వాటికి సంబంధించిన మిగతా ఆప్షన్స్ని లెట్ మీ చెక్. సో అదర్ నేమ్ ఆఫ్ ది మల్టీపర్పస్ వర్కర్స్ కమిటీ, ఇక్కడ చూడండి, బోర్ కమిటీ అన్నిటికంటే మొదటగా వచ్చిన కమిటీ. ఈ కమిటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, బోర్ ఏం చెప్పాడంటే తమ్ముడు డెవలప్ చేసుకోమని చెప్పాడు. నాకంతా గోజ గోజ ఉంది. ఎండాకాలము బోర్డులకి ఇది, దీని వెనకాల ప్రాసెసర్ ఉంటుంది కదా, అది హెవీలో ఉంటుంది, హీట్ అవుతుంది, ఏసీ పెట్టాలి, ఏసీ పెడితేనేమో కాలిపోదు. అరే మొత్తం తీసేసిందా నేను? ఇప్పుడు ఎక్కడుంది ఇంతకు ఇది? ఆన్లైన్ బిల్వ ఎక్కడుందమ్మా? నేను మొత్తం తీసేసిన, మర్చిపోయి. సరే అమ్మా, రైట్? ఇఫ్ యూ హావ్ టు చెక్ విత్ దిస్ కమిటీ గురించి కనుక మాట్లాడితే మనము, రైట్? బోర్ కమిటీ ఏం చెప్పిందమ్మా అంటే ఆరోగ్యాన్ని డెవలప్ చేయి, ఆరోగ్యం హెల్త్ సిస్టమ్ ఉంది కదా, హెల్త్ సిస్టమ్ని డెవలప్ చేయమని చెప్పిన కమిటీ ఏంది? బోర్ కమిటీ. ఎప్పుడు ఎగ్జామ్లో బాగా అడిగే క్వశ్చన్స్ అండి, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లలో అయితే బాగా అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అడుగుతాడు. అంటే ఏంటంటే హెల్త్ హెల్త్ డెవలప్మెంట్ ఏమంట డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ గురించి చెప్పిన కమిటీ పేరు ఏందమ్మా అంటే బోర్ కమిటీ. బోర్ కమిటీ డెవలప్ చేసుకోమని చెప్పింది క్లియర్గా, రైట్? బోర్ కమిటీ డెవలప్ చేసుకోమని చెప్పింది, రైట్? అంటే ఎలా అంటే హెల్త్ సర్వే చేసిన తర్వాత, అర్థమైందా? ఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే హెల్త్ సర్వే అండ్ డెవలప్మెంట్, అది బోర్ కమిటీ టైటిల్. బోర్ కమిటీకి ఒక సినిమా టైటిల్ ఉన్నట్టు బోర్ కమిటీకి కూడా ఒక టైటిల్ ఉంటుంది. ఏంది ఆ టైటిల్? హెల్త్ సర్వే అండ్ అదనమాట, రైట్? అదే కనుక ముదలియార్ కమిటీ, రైట్? ముదలియార్ కమిటీ
మొదలుపెట్టే ముందు ప్లాన్ చేసుకోమన్నది. ముదలియార్ కమిటీ ఏం చెప్పింది? మొదలుపెట్టే ముందు ఏం చేయాలి? ప్లానింగ్ చేయాలి. మొదలుపెట్టే ముందు ప్లానింగ్ చేయాలని చెప్పింది. అంటే దాంట్లో కూడా వాడు కూడా ఇదే చేశాడు. ఏం చేశాడు? హెల్త్ సర్వే చేసి తర్వాత ఏం చేశాడమ్మా? ప్లానింగ్ చేశాడు. ఇది ఎవరు చేసింది? ఇది ఏది? ముదలియార్ కమిటీ. మొదలు చేసే ముందు ప్లాన్ చేయమన్నాడు. ముదలియార్ కమిటీ స్టేట్ టైటిల్ ఏంది? హెల్త్ సర్వే అండ్ ప్లానింగ్. ఎస్టర్డే 70 క్వశ్చన్సే కంప్లీట్ చేశారు కాదు కదా, సరే 80 కూడా చేశానమ్మా. ఓకే, క్లియర్ ఆఫ్ దీసా? రైట్. అయితే ముఖర్జీ కమిటీ ఏం చేసిందమ్మా అంటే ముక్కలు చేసింది. ముఖర్జీ కమిటీ ముక్కలు చేసింది. ఎవరెవరిని దోస్తానం చేశారంటే అంతకుముందు ఫ్యామిలీ ప్లానింగ్, మలేరియా కంట్రోలింగ్ ప్రోగ్రామ్ అని రెండు ప్రోగ్రాములు ఉండే. ఏంటండి? ఫ్యామిలీ ప్లానింగ్, మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్. ఫ్యామిలీ ప్లానింగ్, మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ రెండు కూడా ఒకే దగ్గర ఉన్నదాన్ని ముఖర్జీ కమిటీ వచ్చి సపరేట్ చేసింది అన్నమాట. ఎవరిని సపరేట్ చేసింది? ఫ్యామిలీ ప్లానింగ్ ఎంప్లాయీస్ని. రైట్? ఎవరి నుంచి? మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ నుంచి ముక్కలు చేయమన్నది. ఎందుకంటే వీళ్ళు వేరే, వాళ్ళు వేరే, వాళ్ళని వీళ్ళని కలపక బావు అని చెప్పింది. ఎవరు? ముఖర్జీ కమిటీ. రైట్? సపరేషన్ ఆఫ్, సపరేషన్ ఆఫ్. రైట్? ఏదే కమిటీ? ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్రమ్ మలేరియా. రైట్? మలేరియా ప్రోగ్రామ్, మలేరియా ప్రోగ్రామ్ ఎంపీ నుంచి ఎఫ్పిని సపరేట్ చేసింది. ఎవరు? ముఖర్జీ కమిటీ. అయితే కార్తార్ సింగ్ కమిటీ ఏం చేసిందమ్మా అంటే రూట్ లెవెల్లో హెల్త్ సిస్టమ్ బెనిఫిట్ అవ్వాలి అంటే, అంటే రూట్ లెవెల్లో హెల్త్ సిస్టమ్ ఖతర్నాక్ అవ్వాలి అంటే ఖతర్నాక్ కోసం తీసుకురా నువ్వు ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళనని చెప్పింది. రైట్? ఎవరు ఆ ఖతర్నాక్ ఐడియా ఇచ్చింది? రైట్? కార్తార్ సింగ్ ఖతర్నాక్ ఐడియా ఇచ్చింది. ఎవరిని తీసుకురామని? దట్ ఈస్ వాట్ ఎగ్జామ్. ఇస్ ఇట్ వెరీ క్లియరా? రైట్? బాబు డెవలప్ చేసుకో అని చెప్పింది ఎవరు? బోర్ కమిటీ. బిల్డింగ్లు కట్టుకొని డెవలప్ అవ్వు అని చెప్పింది బోర్ కమిటీ. ముదలియార్ కమిటీ ఏమో మొదలు పెట్టే ముందు ప్లాన్ చేసుకోమని చెప్పింది. ముఖర్జీ కమిటీ ఏమో ముక్కలు చేసింది, ముక్కలు చేసింది. కార్తార్ సింగ్ కమిటీ ఖతర్నాక్ ఐడియా ఇచ్చింది. ఏంటది? మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ని తెచ్చుకోమని. ఇప్పుడు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కమిటీ పేరు ఏంది? దట్ ఈస్ వాట్ క్వశ్చన్. ఇస్ ఇట్ వెరీ క్లియర్? చలో, ఎప్పుడు వస్తుంది ఈ కమిటీలల్లో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలాగనే ప్రాక్టీస్ చేయాలి. రైట్? దోస్తుల దగ్గర కూడా ఇలాగనే మాట్లాడాలి. కామనెస్ట్ కాజ్ మా కామనెస్ట్ కాజ్ అడుగుతున్నాడు. అది కూడా నియోనేటల్ ఏబిటీ అమ్మా. వాట్ ఈస్ మార్బిడిటీ? భర్త. భర్తలు ఎక్కడి వస్తే రోగము లేదంటే సావు. రైట్? ఇక్కడ చూడు, మార్బి డి ఉందా? మార్బిలో డి ఉందా? డి అంటేనేమో డిసీజ్. డి అంటేనేంది? డిసీజ్ అంటే ఇల్నెస్. డిసీజ్ ఆర్ ఇల్నెస్. ఇగో మోటా. రైట్? అంటే ఒకటే చెప్తా నేను, రెండు చెప్ప. ఎందుకంటే సపరేట్ క్లూలు చెప్పుకోవాలంటే రెండు చోట్లలో ఒక్కరిని చెప్తే ఇంకోటి యాది పడతాడు. ఇప్పుడు ఏంది నేను చెప్పింది? డిలో డి ఉంటే అదేంది? అది. రైట్? టపా అంటే టిటి, మోటా లిటి. రైట్? లిటి. రైట్? అది టిటి. లిటి అంటే టిటి, టపా. టపా అంటే డెత్. రైట్? టపా అంటే డెత్. డిటి అంటే దట్ ఈస్ వాట్ ద మోర్టాలిటీ అండ్ మార్బిడిటీ. సరే, నేను అడుగుతున్నాడు అంటే వాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఏం అడుగుతున్నాడు అంటే కామనెస్ట్ కాజ్ ఆఫ్ నియోనేటల్ మార్బిడిటీ ఇన్ ఇండియా. నియోనేటల్ మార్బిడిటీ ఇన్ ఇండియా అమ్మ. నియోనేటల్ మోర్టాలిటీ, మోర్టాలిటీ ఏది? మోర్టాలిటీ. మోర్టాలిటీ అంటే డెత్. ఇండియాలో ఎక్కువగా చిన్నపిల్లలు చచ్చిపోతురంటే కారణం ఏందమ్మా అంటే, అర్థమైందా? డయేరియా ఈజ్ ఏ మెయిన్. అందుకనే రోటాన్ తీసుకొచ్చారు. రైట్? ఎవరిని తీసుకొచ్చారు?
రోటాని తీసుకొచ్చిర్రు. రోటాతో డెత్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రోటా వ్యాక్సిన్ తీసుకొచ్చింది. ఎందుకంటే అరే చిన్నోడు చెప్పకుండానే పోతుండ్రా బాబు అని ఎవరిని తీసుకొచ్చిండు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, రైట్? సో మోర్టాలిటీ ఇండియాలో మెయిన్ ఏంది? డయేరియా, రైట్? బర్త్ ఇంజురీతో పెద్ద ఒరిగేది ఏం లే, బర్త్ ఇంజురీతో పెద్దగా ఒరిగేది ఏం లే. బర్త్ ఇంజురీస్ కనుక ఎక్కువగా జరిగినట్టయితే ఎఫెక్ట్ సోషియో ఎకనామికల్ స్టేటస్ మీద పడుతుంది. దేని మీద పడుతుంది? సోషియో ఎకనామికల్ స్టేటస్ మీద పడుతుంది. ఏం జరిగితే అర్థమైందా? వాణ్ణి 9 నెలలు దేశం సాధించి కదా, అరే 9 నెలలు దేశం పెంచింది కదా వాణ్ణి. అమ్మ పెంచిందా దేశం పెంచిందా అంటే దేశమే పెంచింది. అర్థమైందా? తల్లి గడుపులో పెరిగే ప్రతి బిడ్డకి, రైట్, ఎవరితో సంబంధం ఉందంటే ఈ దేశంతో సంబంధం ఉంది. ఎందుకంటే ఈ దేశం సంపద తింటుంది, రైట్? పిల్లలందరూ చచ్చిరనుకో నష్టం కుటుంబం కంటే కూడా దేశానికే. అండర్స్టూడ్ ఆఫ్ దీస్? అంటే మోర్టాలిటీకే ఎక్కువ రిస్క్ ఉంది కాబట్టి ఇన్ని ప్రోగ్రామ్స్ పెడతారు. ఎక్కువ వాట్ ఎగ్జాక్ట్లీ ద బడ్జెట్ కూడా దాన్నే ఇన్వెస్ట్ చేస్తారు. దేనిపైన? ఆ కర్టెన్స్ తీసేయండి, ఆ కర్టెన్స్ సైడ్లలో చేయండి, ఉపరిస్తుంది, రైట్? ఈ కర్టెన్లు కూడా సైడ్లలో పెట్టేయండి, డోర్లు తీసేయండి. కొద్దిసేపు తర్వాత, రైట్, విలయతాండవం చేస్తుంది. నెక్స్ట్ ఏంది? కంజెనిటల్ అనామలీస్. ఇది కూడా సేమ్ అండి. కంజెనిటల్ అనామలీస్ కూడా సోషియో ఎకనామికల్, ఏ ఎకనామికల్? సోషియో ఎకనామికల్ స్టేట్ అంటే ఇండియన్ ఎకానమీని డ్యామేజ్ చేస్తాయి రెండు కూడా. క్లియర్ ఆఫ్ దిస్, రైట్? ఎందుకంటే వాడు పుట్టుడే అదో ఇదో వంకరతో పుట్టిననుకో వాడు ఏం పని చేయకుండానే వానికి తిండి పెట్టాలి, రైట్? వాని ఏం పని చేయకుండా వానికి తిండి పెట్టాలి. ఎవరి సొమ్ము పోతుందమ్మా అంటే దేశం సొమ్మే పోతుంది, రైట్? దేశం బాగు అనగా దేశంలో ఉండే ప్రతి ఒక్కరు పని చేయాలి అనేదే దేశం బాగు. దేశంలో ఉండే ప్రతి ఒక్కరు పని చేయకుండా కొంతమందే పని చేశారనుకో దేశం రాలింది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రతి ఒక్కరు పని చేస్తున్నాడు దేశంలో, అవునా కాదా? భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తున్నారు తప్పకుండా, రైట్? అండ్ వాళ్ళ పిల్లలు చదువు అయిపోగానే అయిపోకముందే పనిలోకి వెళ్తున్నారు. దేశం బాగుపడుతుంది, భారతదేశం బాగుపడుతుంది. ఏం జరిగినా భారతదేశంలో మాత్రం డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇందుకే. ఎందుకు ఇదంతా అంటే ఇల్లు కొన్నందుకు, రైట్? ఇల్లు కొన్నందుకు అప్పు చేసినావు కదా, అప్పు కోసం, రైట్? అమ్మ నాన్న పిల్లలు అందరు కష్టపడి అప్పు తీరదు. అట్లుండదు దేశంతో పెట్టుకుంటే. వాట్ ఎగ్జాక్ట్లీ ఏం చేయింగ్ అంటే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది? ప్రీమెచ్యూర్డ్ అండ్ లో బర్త్ వెయిట్ వల్ల అతనికి డిసీజెస్ ఎక్కువగా అటాక్ అయ్యే రిస్క్ ఉంటుంది. ప్రీమెచ్యూర్గా పుట్టాడు, రైట్? వెయిట్ తక్కువ ఉంది, ఆర్గాన్ డెవలప్మెంట్ ఎక్కువ లేదు, వానికి ఏ రిస్క్ ఎక్కువ ఉంది? మరి ఏ రిస్క్ ఎక్కువ ఉందమ్మా? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, దట్స్ వాట్ హ్యాపెన్డ్ ఇండియాలో. ఇది ఇండియాలో కాదు, ఆల్ డెవలపింగ్ కంట్రీస్లలో, ఆల్ డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కాదు, డెవలపింగ్ పింగ్, మనది ఇంకా ఇంగే, రైట్? ఎన్ని సంవత్సరాలైనా ఇంగే. ఇంగులో ఇగో ఇది, అందుకనే నేషనల్ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్లా అంగన్వాడీలు, పిండిబడులు, రైట్, వ్యాక్సినేషన్లు, ఈ అంగన్వాడీ, పిండిబడి, వ్యాక్సినేషన్, ఈ తిప్పలన్నీ ఎందుకు సార్ అంటే ఇండియాలో ఇగో ఇది పెరిగింది, రైట్? తల్లుల దగ్గర తిండి తినే టైం లేదు, తిండి దొరకట్లేదు, రైట్? అత్తలు గుంజుకుంటుర్రో, మరి హస్బెండ్లు గుంజుకుంటురో తెలియదు, కానీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకి లేకపోతే వాళ్ళ లోపల ఉండడానికి లేదు. అందుకనే అంగన్వాడికి గుడ్లు, అంగన్వాడీ పిండి కాదు, ఆ పిండి అంగన్వాడీ మరమరాల మురుకుల, వాట్ ఎగ్జాక్ట్లీ దట్? చిన్న చిన్నవి ఉండేవి కదా, వాట్ దట్ కాల్డ్ యాజ్? బొమ్మడాలు. దట్ అరే వాట్ వి కాల్డ్ యాజ్ దట్ ఇచ్చింగ్ మీరు తీసుకోవట్లేదా? అరే పిండి కూడా తీసుకోవట్లేదా? మనం అది మనం ఏం చేస్తామంటే కొంచెం అంటాం. అక్కడ విషయం ఏంటంటే దాని నువ్వు అంగన్వాడి పిండి ఉంది కదా, ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉంది అంగన్వాడి పిండి, రైట్? మేము కూడా తింటున్నాం అంగన్వాడి పిండి. కావాలనే మేము నెలకు ఒకసారి మా పక్కనే టీచర్ కాబట్టి మరీ తిట్టైనా కొట్టైనా తెప్పించుకుంటాం, రైట్? ఎట్లో అట్లా, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పిండి. వైరల్ ప్రోటీన్స్, వైరల్ ప్రోటీన్, ఏ ప్రోటీన్ అండి గుర్తుపెట్టుకోండి,
వైరల్ ప్రోటీన్ల మోస్ట్ కామన్ ఏజెంట్ ఏంటంటే గ్లైకో ప్రోటీన్. ఏ ప్రోటీనా? గ్లైకో ప్రోటీన్. అమ్మ వైరస్ ఉండే ఒక ప్రోటీన్ స్ట్రక్చర్ పేరు గ్లైకో ప్రోటీన్. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? అది వైరస్కి ఉండడమే వైరస్ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే అంత స్పీడ్గా అది రిప్లికేట్ అవుతుంది కదా, ఈ రిప్లికేట్కి దాంట్లో ఉండే ప్రోటీన్ స్ట్రక్చర్ ఏందమ్మా అంటే గ్లైకో ప్రోటీన్. గ్లైకో ప్రోటీన్. సరే, ఏమడిగాడు? గ్లైకో ప్రోటీన్, వైరల్ ప్రోటీన్ కాల్డ్ ఇంటర్ఫెరాన్ అడుగుతున్నాడు. వెరీ ఇంపార్టెంట్. గ్లైకో ప్రోటీన్కి ఏమడుగుతున్నాడు? ఇంటర్ఫెరాన్. ఇది వెరీ ఇంపార్టెంట్. గ్లైకో ప్రోటీన్ ఇంటర్ఫెరాన్ హెల్పింగ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. వా, ఎన్ని ఉన్నాయో దీంట్లో. వాట్ ఈస్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అమ్మా? సరే, ఫస్ట్ ఒక్కొక్కటి చెప్తా. వైరల్ ప్రోటీన్కి, వైరల్ ప్రోటీన్ని ఇంటర్ఫెరాన్ అంటారు. ఇది క్లియరా? వైరల్ ప్రోటీన్ ఏమంటున్నాను? ఇంటర్ఫెరాన్. ఏ వైరల్ ప్రోటీన్ ఉన్నా మన బాడీలోకి రాగానే అది ఇచ్చే రియాక్షన్ని ఇంటర్ఫెరాన్ అంటే అతికే గుణం. కరోనా, యూనో కరోనా, కరోనాకి ఇలా ఉంటాయి చూడు, ఇలా ఉంటాయా? రైట్, ఇలా రేస్తారు కదా. ఇది ఇదే గ్లైకో ప్రోటీన్. ఇదే గ్లైకో ప్రోటీన్. ఇది మన శరీరంలో వచ్చి, మన శరీరంలో వచ్చి ఒకలతో రైట్ బంధం ఏర్పరచుకుంటుంది. మన బాడీలో ఒకలతో ఎవరికోకుండా అంటుకోవాలా లేదా? సో అంటుకుంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఇట్ వచ్చి అంటుకుంటుంది. ఏదొచ్చి అంటుకుంటుంది? ఇంటర్ఫెరాన్. ఏదొచ్చి అంటుకుంటుంది? ఇంటర్ఫెరాన్. సో అది ఏమంటుందంటే అలా అంటుకున్నప్పుడు ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఏ ఇమ్యూనిటీ? ఇన్నేట్. ఇన్నేట్ అంటే, ఇన్నేట్ అంటే బై బర్త్. ఇన్నేట్ అంటే మీకు రెండు చెప్పినా కదా, ఇమ్యూనిటీలల్లా ఇన్నేట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో నువ్వు పుట్టుకతో తీసుకొచ్చే గిఫ్ట్ ఉంది కదా, నువ్వు పుట్టినప్పుడు గిఫ్ట్ పోలీసులను తీసుకొస్తావా? నీ పుట్టుకతో పాటు కొంతమంది పోలీసులను తోలుకొని వస్తే అది ఇన్నేట్ ఇమ్యూనిటీ. పుట్టిన తర్వాత ఇక్కడ రైట్ పెరుగుతున్నప్పుడు కొంతమంది పోలీసులను లోపల పెట్టుకున్నావు అనుకో, అది ఏ ఇమ్యూనిటీ? అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ లా టూ టైప్స్, ఇన్నేట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్. పుట్టుకతోనే కొంతమంది పోలీసులను తీసుకొస్తావు కదా, రైట్? ఏది డబ్ల్యూబీసీ, రైట్ ఆర్బీసీ, రైట్? ఆ తర్వాత బాడీ లోపల కనుక ఇంకా మనం చెక్ చేస్తున్నప్పుడు రైట్ ఈ టాన్సిల్స్, ఏ సిల్స్? టాన్సిల్స్, గట్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, ఇట్లా బాడీ లోపల ఇవి పుట్టుకతోనే వస్తాయి, అవునా కదా? సో ఇలాంటి ఇమ్యూనిటీని ఏమంటున్నా నేను? ఇన్నేట్ ఇమ్యూనిటీ. సరే, బాడీలో పుట్టుకతో ఉండే ఇన్నేట్ ఇమ్యూనిటీ ఏందని అడుగుతున్నాడు ఇక్కడ, రైట్? ఫిజికల్ బ్యారియర్ ఇన్నేట్ ఇమ్యూనిటీనే అమ్మా. ఫిజికల్ బ్యారియర్ ఇన్నేట్ ఇమ్యూనిటీనే. ఏది ఫిజికల్ బ్యారియర్ ఇన్నేట్? ఒకటి చెప్పు. ఫిజికల్ బ్యారియర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అని చెప్తున్నా కదా, ఏంది అది? ఒకటి చెప్పు, ఒకటి చెప్పు. అరే నీ స్కిన్ అమ్మా, వాట్ యువర్ సేయింగ్? ఫిజికల్ బ్యారియర్ ఈజ్ యువర్ స్కిన్. డిఫెన్సా కాదా? వచ్చే ప్రతి చెత్తని లోపల పంపిస్తుందా లేదా ఆపుతుందా లేదా? అరే అది ఫిజికల్ బ్యారియర్ కాదా, అవునా కాదా? రైట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ బ్యారియర్. ముక్కుందా? ముక్కుంది కదా, ముక్కు లోపల ఎయిర్ ఉందా? ఫిజికల్ బ్యారియరే కాదా? కళ్ళున్నాయా? రైట్, కని పైన రైట్ ఐలాషెస్ ఉన్నాయా? ఫిజికల్ బ్యారియర్ కాదా? ఇట్లా మాట్లాడుకుందో అందరు ఎవరు? ఫిజికల్ బ్యారియర్స్. అది వైరస్ ని ఆపదు. అది వైరస్ ని ఆపదు, వైరస్ ని ఆపదు. ఇది ఫిజికల్ బ్యారియర్స్. లైక్ ఏంటి? స్కిన్, ఆ తర్వాత నోస్, రైట్? ఇవన్నీ కూడా రైట్. నోస్ ఇందాక చెప్పినా కదా, గట్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్, జిఐ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, ఇదంతా ఫిజికల్ బ్యారియర్సే. ఫిజికల్ బ్యారియర్సే. ఫిజికల్ బ్యారియర్ అంటే ఒక స్ట్రక్చర్ ప్రొటెక్ట్ చేసేదాన్ని ఫిజికల్ బ్యారియర్ అంటారు. ఒక స్ట్రక్చర్ బయట వాళ్ళు ఎవరు రాకుండా కాపాడితే అవి ఏ బ్యారియర్? క్లియర్? ఫిజియలాజికల్ బ్యారియర్స్ అంటే లోపల ఫంక్షనింగ్ చేసి నిన్ను కాపాడతాయి, లోపల ఫంక్షన్ చేసుకుంటూ నిన్ను కాపాడతాయి, వాటిని ఫిజియలాజికల్ బ్యారియర్స్ అంటారు. ఏది? ఎగ్జాంపుల్ కనుక యాసిడ్, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అంటాం కదా. అరే యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అంటాం కదా.
యాసిడ్ ఎక్కువైనా బేస్ కాపాడుతుంది, బేస్ ఎక్కువైనా యాసిడ్ కాపాడుతుంది. దాన్ని ఏమంటున్నాము, యాసిడ్ బేస్ బ్యారియర్. ఆ హెయిర్ కూడా ఫిజికల్ బ్యారియర్, గుడ్ చూస్తాను క్లియర్ రైట్. హెయిర్ కూడా ఫిజికల్ బ్యారియర్ అవుతుందండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తే క్లారిటీ రాదు. ఏం చేస్తాం, దాన్ని కొంచెం రొటేటెడ్ యాప్ ఓపెన్ చేద్దాం. మీకు ఇక్కడ మన లోగో కనిపిస్తుంది, వెల్కమ్ టు 3లో ఉందా 1లో ఉందా అమ్మా? ఇక్కడ చూడండి మనకి ఒకటి వాట్సాప్ లాగా కనిపిస్తుంది, అది కాకుండా ఆర్ యూజ్ అనదర్ మెథడ్ అని చెప్పేసి కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది రైట్. సో ఇది వెరీ క్లియర్ లాగిన్ అవ్వకండి. ఆ కొంచెం తగ్గించినారు, మనం నెంబర్ తోనే లాగిన్ అవుదాం. అండ్ ఇది ఫిజికల్ బ్యారియర్, ఫిజికల్ బ్యారియర్. ఏంది ఫిజికల్ బ్యారియర్? అలా కాకుండా యాసిడ్ బేస్ బ్యాలెన్సర్, లాగిన్ అవుదాం. హోమియోస్టాసిస్, ఎస్టాసిస్, హోమియోస్టాసిస్, హైపోథలామస్, ఏథలామస్ రైట్. వేడి ఎక్కువైంది అనుకో ఉపరిస్తుంది కదా, బ్యాలెన్సా లేదా? ఫిజికల్ బ్యారియర్ సరి రైట్. అది వైరస్ ని కాపాడుతా లేదు రైట్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఫిజికల్ బ్యారియర్స్ లో మెయిన్ గా ఏంటంటే వైరస్ ని ఇంటర్ఫిరాన్ అంటారు. ఏ ఫిరాన్? ఇంటర్ఫిరాన్ తో రియాక్ట్ అయ్యే మొదటి డిఫెన్స్ ఆర్ పేరు సైటోకైన్. ఏ కైన్? ఇది ఇంటర్ఫిరాన్. ఏ ఫిరాన్? ఎగ్జామ్ లో బాగా అడుగుతారు, ఇంటర్ హిస్టమిన్స్, సైటోకైనిన్, సెరటోనిన్ ఇవన్నీ కూడా రైట్ మాక్రోఫాజెస్ కెమికల్ ఏజెంట్స్. మాక్రోఫాజెస్ ల కోసము ఉత్పత్తి అయ్యే రైట్ ప్రొడ్యూస్ అయ్యే కెమికల్ ఏజెంట్స్ ఇవి. నేను మళ్ళీ డిఫెన్స్ చెప్పేటప్పుడు చెప్తా ఏంటి కోర్స్ లో రిజిస్టర్ అవ్వాలంటే వాట్ ఆర్ దీస్. రిజిస్టర్ అవ్వచ్చు మీకు, రిజిస్ట్రేషన్ అవ్వడానికి అది కూడా అమౌంట్ ఏమి ఉండదు. సో మీరు రెస్పాండ్ కావాలి. విషయం ఏందంటే రైట్, సో హిస్టమైన్, సో సెరటోనిన్ రైట్, సైటోకైనిన్ ఇవన్నీ కూడా కెమికల్ ఏజెంట్స్, కెమికల్ ఏజెంట్స్ విచ్ ఆర్ రియాక్ట్ ఇన్ ద బాడీ. ఏదైనా బయట ఎవరైనా వస్తే ఫైటింగ్ జరుగుతుందంటే వీళ్ళందరూ కూడా వస్తారు సిగ్నల్స్ ఇవ్వడానికి. ఇట్ ఇస్ వెరీ క్లియర్ రైట్. ఆ తర్వాత నెక్స్ట్ గనక చెక్ చేస్తే రైట్, సెల్యులార్ బ్యారియర్. ఏ బ్యారియర్? కిందగానే చెప్పిన సెల్యులార్ బ్యారియర్ కింద రెస్పిరేటరీ ట్రాక్. ఏ ట్రాక్? రెస్పిరేటరీ ట్రాక్. ఫిజికల్ బ్యారియర్ ప్లస్ సెల్యులార్ బ్యారియర్ రైట్. రెస్పిరేటరీ అండ్ గట్ ఈ రెండిట్లో ఎవరు సెల్యులార్ బ్యారియర్స్ అంటే రెస్పిరేటరీ ట్రాక్ లోనేమో రైట్, రెస్పిరేటరీ ట్రాక్ లోనేమో సీలియాస్, సీలియాస్ సీలియరీ బాడీస్ అంటారు కదా సీలియాస్ రైట్. సూడో ట్రాన్స్ రైట్, సూడో ట్రాన్స్కులర్ సీలియాస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, లోపల బై మిస్టేక్ లో ఏదైనా అన్నము మెత్తుకో దుమ్ము దూలో పోయింది అనుకో కఫ్ రిఫ్లెక్షన్ ఇస్తాయి కదా, అది బ్యారియర్ అన్నమాట, ప్రొటెక్షన్. దాన్ని కాపాడుకోవడం కోసం అరే తమ్మి వచ్చిన వేంద్రబై తన్ని పడేస్తుంది, అది రెస్పిరేటరీలో సీలియాస్. గట్లో కూడా సీలియాస్ ఉన్నాయి కదా, గట్లో సీలియాస్ ఏంటి, గాబ్లెట్ సెల్స్. ఏ సెల్స్? గాబ్లెట్, గాబ్లెట్ సెల్, అది గట్లో గాబ్లెట్. అరే తమ్మి ఎంతసేపు ఇక్కడ ఉంది, ఓ ముందుకో జరు సార్లే గానీ ఉన్నది హలో అని గాబ్లెట్ నెట్టేస్తుంది. దట్ ఈస్ వాట్ ద, అది సెల్యులార్ బ్యారియర్స్. ఏ బ్యారియర్స్? ఇంకా సెల్యులార్ బ్యారియర్స్ లో ఇంకోటి కూడా మాట్లాడుకోవచ్చు మనం, టాన్సిల్స్ అండ్ పేయర్ ప్యాచెస్. టాన్సిల్స్ అండ్ పేయర్ ప్యాచెస్. సో టాన్సిల్స్ అండ్ పేయర్ ప్యాచెస్ ని కూడా మనం ఇక్కడ చెయ్యొచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. క్లియర్ ఆఫ్ దిస్? అమ్మా అక్కడ వేరే మైక్ ఆన్ చేసి ఏమైనా పెట్టిరా. నా మైక్ కాకుండా ఇంకో మైక్ ఆన్ చేసి పెట్టినట్టుంది అక్కడ రైట్. వాళ్ళు ముచ్చట్లంతా వినిపిస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఇదంతా? అరే దీంట్లో ఇంటర్ఫెరాన్ ఏది? ఇంటర్ఫెరాన్ ఏంటి? ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. అమ్మా ఈ పెద్ద పెద్ద క్వశ్చన్లు వస్తే మొత్తం చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఐస్బర్గ్ థియరీ. ఏ బర్గ్ అండి? అమ్మా ఇగో ఇది ఐస్బర్గ్, ఏం లే రైట్. ఇగో సింపుల్ అలలు ఏందమ్మా ఇవి? నీళ్ళు 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 నీళ్ళు
రైటా, మంచి ముక్క వేయాలా? మంచి ముక్క వేస్తా. మంచి ముక్క పైన సన్నగా, కింద పెద్దగా, సన్నగా పెద్దగా పెద్దగా. ఇది మంచి ముక్క, ఇవి నీళ్ళు, రైట్? ఇది ఒడ్డు, ఇది నీళ్ళు బయట తేలింది. ఇజ్ ఇట్ వెరీ క్లియరా? ఈ థీరీ మొత్తాన్ని ఐస్బర్గ్ థీరీ అంటారు, మంచు ముక్క థీరీ. ఏ ముక్క? సరే, ఐస్బర్గ్ థీరీ అనేది ఎపిడెమాలజీలో, ఏమాలజీలో? ఎపిడెమాలజీలో, రైట్? కేసెస్ ఉంటాయి కదా, కేసెస్ని ఐడెంటిఫై చేసే ఒక ఫినామినా. ఇజ్ ఇట్ వెరీ క్లియరా? వాట్ ఇస్ ఐస్బర్గ్ థీరీ ఇన్ ఎపిడెమాలజీ? ఎక్కడ? ఇన్ ఎపిడెమాలజీలో కేసెస్ ఉంటాయి కదా, అంటే డిసీజ్ ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, ఎవరికి వచ్చే అవకాశం ఉంది, వచ్చినా కానీ కనిపించట్లేదు, ఇట్లాంటి ముచ్చట్లు ఉన్నాయి కదా. సో ఇలాంటి వాటిని చెప్పేది ఏ ఫినామినా? ఐస్బర్గ్. ఇట్లాంటి 5-6 ఫినామినాలు ఉన్నాయి, బట్ ఐస్బర్గ్ ఫినామినా ఇస్ ద పాపులర్ ఫినామినా. సరే, ఐస్బర్గ్ అనేది ఏం చెప్తుంది సార్ అంటే, ఐసు సగం మునిగిందా, సగం తేలింది. మునిగిన ఐసు నీకు కనిపిస్తుందా? మునిగిన ఐస్ ఏమిస్తుంది? కనిపించదు. ఇజ్ ఇట్ వెరీ క్లియర్? తేలే ఐసు, దట్ ఈస్ వాట్ ద ఐస్బర్గ్ ఫినామినా. సింపుల్ అన్నమాట, సింపుల్, రైట్? ఇక్కడ చూడండి, దీన్ని ఏమని పిలుస్తామంటే సబ్మర్జ్ అంటాం. ఏమర్జ్? ఇది సబ్మర్జ్. ఇదేమో ఫ్లోటింగ్ టిప్. ఏ టిప్? అరే నేను ఏం లే, మునిగింది తేలుతుంది అని చెప్పడాన్ని స్టైల్గా రెండు పదాలు యూజ్ చేసిన. ఒక పదం పేరేంటి? ఫ్లోటింగ్ టిప్. ఇంకో పదం పేరేంటి? సబ్మర్జ్. అయితే సబ్మర్జ్లో కనిపిస్తాయా, సబ్మర్జ్లో కేసెస్ కనిపిస్తాయా? అతనికి కేసు ఉన్నా, అంటే అతనికి రోగం ఉన్నా కనిపించదు, రైట్? అలాంటి వాటిని ఏమంటున్నా నేను? సబ్మర్జ్ అంటున్నా. అలాంటి వాటిని సబ్మర్జ్. 86 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? ఆన్సర్ సైటోకైనేస్. క్లియర్గా చెప్పాను కదా, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆన్సర్ అడిగిరు అనుకో, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అర్థం కాలేదేమో అనిపిస్తుంది. ఏది ఇది? సబ్మర్జ్. సో సబ్మర్జ్ ఏ సింప్టమాటిక్ అండి? ఏ సింప్టమాటిక్? ఏ సింప్టమాటిక్? అన్డయాగ్నోస్డ్. ఏ సింప్టమాటిక్ అండ్ అన్డయాగ్నోస్డ్, రైట్? ఇది క్యారియర్ స్టేజ్, క్యారియర్ స్టేజ్. సో ఇది ఇలా చెప్తున్నా నేను, రైట్? సో అన్డయాగ్నోస్డ్, ఏ సింప్టమాటిక్, క్యారియర్ స్టేజ్. ఏది ఏ స్టేజ్? అది సబ్మర్జ్ అమ్మ, రైట్? సబ్మర్జ్లో నో సైన్స్ అండ్ సింప్టమ్స్. సబ్మర్జ్లో నో సైన్స్ అండ్ సింప్టమ్స్. సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏది కనిపించదు. కాబట్టి దాంట్లో ఏమేమి ఉంటాయి సార్ అందులో అంటే, మురిగిపోయిన వాటిలలో ఇవి ఉంటాయి. ఏమేమి ఉంటాయి? అసిమ్టమాటిక్, ఏ సింప్టమాటిక్, ఇంకొకటి శాంపిల్ పంపించినా కానీ డయాగ్నోస్ కాదు. ఇప్పుడు నీకు డెంగ్యూ జ్వరం వచ్చింది అనుకో, రైట్? జ్వరం వచ్చిన మొదటి రోజే నువ్వు కనుక శాంపిల్ పంపించినావు అనుకో, డెంగ్యూ కన్ఫామ్ అవుతుందా? అర్థమైందా? అంటే అది నీకు జ్వరం వస్తుంది, మీ ఇంట్లో వాళ్ళకు డెంగ్యూ కన్ఫామ్ అయింది, నీకు కూడా డెంగ్యూ రావచ్చు, సస్పెక్టింగ్ అంటే రిస్క్ ఇవ్వడిందా, రిస్క్ ఆఫ్ ది డెంగ్యూ. బట్ టెస్ట్లో, రైట్? మొదటి రోజు పంపిస్తే అన్డయాగ్నోస్డ్, 3 రోజుల తర్వాత పంపిస్తే, అర్థమైందా? అప్పటిదాకా నీకు ఇంకోటి కూడా వస్తుంది. ఏది? సింప్టమాటిక్. ఏది? సింప్టమాటిక్ స్టేజ్లో ఉంటావు, సింప్టమాటిక్ స్టేజ్లో ఉంటావు అండ్ డయాగ్నోస్డ్లో ఉంటావు. ఎలా ఉంటావు? డయాగ్నోస్డ్లో ఉంటావు. దీన్ని క్లినికల్ స్టేజ్ అంటాం. అమ్మా క్లినికల్ కేస్ అంటే సైన్స్ అండ్ సింప్టమ్స్ కనిపిస్తే క్లినికల్ కేస్, సైన్స్ అండ్ సింప్టమ్ కనిపించకపోతే ఏ క్లినికల్ కేస్, రైట్? అంటే సైన్స్, నీకు రోగం ఉన్నా ఒక్క క్లినికల్ సింప్టమ్స్ కూడా నీ దగ్గర లేదనుకో, రైట్? నువ్వు క్లినికల్ కేస్ కాదు ఎప్పటికీ. యు ఆర్ నాట్ ఏ క్లినికల్ కేస్. నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? ఏం లేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్యాన్సర్ ఆల్వేస్ ఏ క్లినికల్ కేసే. క్యాన్సర్ ఎక్కువ రోజులు ఏ కేసా? ఏ క్లినికల్ కేసే. అంటే సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయా, రైట్? లాస్ట్లో రిలెవెంట్ కొన్ని సింప్టమ్స్ ఉంటాయి, అంటే దట్ స్టేజ్ పోయే కొద్దీ దట్ కమ్స్ టు ది క్లినికల్ కేస్, కమ్స్ టు ది క్లినికల్ కేస్. సో ఇదమ్మా కథ. సో ఈ థీరీలో, రైట్? ఇక్కడ ఫ్లోటింగ్ టిప్ కింద ఏమేమి వచ్చినాయి?
సిమ్టమాటిక్, డయాగ్నోస్డ్, క్లినికల్, ఈ మూడు కూడా దేని కిందకి వస్తాయి? ఫ్లోటింగ్ టిప్, ఐస్బర్గ్ ఫినామినా ప్రకారం, ఐస్బర్గ్ రూల్ ప్రకారం తేలుతున్నాయి అనగానే, తేలుతుంది అంటే అది సిమ్టమాటిక్ కేసా, డయాగ్నోస్డ్ కేసా, క్లినికల్ కేస్. హిడెన్ కేసెస్, హిడెన్ కేసెస్, క్లినికల్ కేసెస్ అన్నాను కదా నేను, రైట్? హిడెన్ కేసెస్ ఏంది? అర్థమైందా? దాగున్న కేసు, కేసు ఇంకా బయటికి రాలే, కేసు ఇంకా బయటికి రాలే, అదే కేసు సబ్మర్జ్, ఇదే కేసు రైట్. సో ఇది క్లియర్ ఆఫ్ దిస్, రైట్? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ సో ఇక్కడ ఇక ఆన్సర్ చెప్పమ్మా, ఆన్సర్ ఏందమ్మా? క్లినికల్ కేసు అంటే ఏంది? క్లినికల్ కేసు అంటే ఏంటి? రైట్. ఇప్పుడు అర్థమైందా? సబ్మర్జ్ కేసు అంటే అర్థమైంది కదా, ఇది సబ్మర్జ్ కిందికి వస్తుంది, ఇది క్లినికల్ కిందికి వస్తుంది. అమ్మా ఇది కేస్ స్టడీ, అర్థమైందా? దీంట్లో రెండే ఫినామినాస్ ఉంటాయి, డెత్ ట్రీటెడ్ దీంట్లో ఉండదు. మీకు స్టార్టింగ్నే చెప్పిన ఫినామినా ఏంటంటే ఒక కేసుని ఐడెంటిఫై చేయడం, ఎపిడెమియాలజీ, ట్రీట్మెంట్ కాదు ఇక్కడ, ట్రీట్మెంట్ డెత్తో సంబంధం లేదు. ఎపిడెమియాలజీ అంటే డిటెక్షన్ అండ్ డిటర్మినేషన్, రైట్? డిటెక్షన్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఏ కేస్, ఎపిడెమియాలజీలోనే యూజ్ చేస్తారు ఇది. దీనికి ట్రీట్మెంట్తో సంబంధం లేదు, డెత్ కేసెస్తో సంబంధం లేదు దీనికి, రైట్? కేసెస్తో సంబంధం, కేసెస్ రోగంతో సంబంధం, సావు పుట్టుకలు దీనికి సంబంధం లేదు, బాగు మంచి చెడులు సంబంధం లేదు. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఫినామినా. సిలబస్ వైజ్ చెప్తామండి, ఇది ఎయిమ్స్ ప్రిపరేషన్లో, రైట్? క్లాసెస్ అదర్వైజ్ సిలబస్ వైజ్ నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. హిడెన్ కేసెస్ అంటే, హిడెన్ కేసు అంటే ఏందమ్మా? హిడెన్ కేస్ అన్నా నో సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నా ఒకటే అమ్మా. సైన్స్ అండ్ సిమ్టమ్ లేదు అంటే కేసు దాగుంది, సైన్స్ అండ్ సిమ్టమ్స్ లేదు అంటే కేసు, అదే హిడెన్ కేస్ అమ్మా. బోత్ ఆర్ సేమ్ అరియా. బా ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి పోతున్నాం? కమ్యూనిటీ నుంచి ఏకంగా దూకితే లీడర్షిప్కి వచ్చినాం, రైట్? సో మేనేజ్మెంట్, లీడర్ అజూమింగ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద డెసిషన్, అర్థమైందా? రైట్? ఇదేదో రైట్, ఉక్రెయిన్, ఉక్రెయిన్ తెలుసా మీకు? యుక్రెయిన్ అండ్ సౌత్ కొరియా తెలుసా? నార్త్ కొరియా, నార్త్ కొరియా తెలుసా? ఆ ఏరియాలో ఎలా ఉంటుంది అంటే లీడర్ అజూమింగ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద, ఈవెన్ చైనా కూడా అంతే, రైట్? అర్థమైందా? అక్కడ డెమోగ్రఫిక్ ఉండదు, జియోగ్రఫిక్, డెమోగ్రఫిక్ పరిపాలన ఉండదు అక్కడ, అంతా వేరే పరిపాలన. వాడు చెప్పేదే మన దగ్గర కూడా అంతకుముందు అట్నే ఉండే, మన దగ్గర కూడా ఒకప్పుడు అదే పరిపాలన, రాజుల పరిపాలనే కదా మన దగ్గర. ఏమన్నా డెమోక్రటిక్ పరిపాలన ఉందా? స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాడు వచ్చి చెప్పిన తర్వాత, పోయిన తర్వాత ఇట్లుంటే బాగుండదని ప్రజలతో ఎన్నుకున్న ప్రజలచే ఓ ఆర్ని, ఇదేదో ఎలక్షన్ కోడ్ లెక్కనే ఉందన్నమాట, రైట్? జైంది, రైట్? మొత్తానికి అయితే అదనమాట. అలాంటి లీడర్షిప్ డెసిషన్ ఎలా ఉంటుంది అంటే, లీడర్షిప్స్లలో రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన లీడర్షిప్ రకాల గురించి చెప్తా. ట్రాన్స్ఫార్మేషన్ లీడర్షిప్, ట్రాన్స్ఫార్మేషన్ లీడర్షిప్ అంటే ఇప్పుడు మన కేసీఆర్ సాబ్ తర్వాత కేటీఆర్ సాబ్, కేటీఆర్ సాబ్ తర్వాత చిన్న కేటీఆర్ సాబ్, చిన్న కేటీఆర్ సాబ్ తర్వాత ఇంకేదో సాబ్, రైట్? ఇది ఏ లీడర్షిప్ అమ్మా అంటే ట్రాన్స్ఫార్మేషన్ లీడర్షిప్ అంటారు. ట్రాన్స్ఫార్మేషన్ లీడర్షిప్లో ఏంటంటే, అంతకుముందు రాజులు మొత్తం ఏ లీడర్షిప్లో ఉన్నాడు? ట్రాన్స్ఫార్మేషన్ లీడర్షిప్, రైట్? సో అది ఆ ఏ లీడర్షిప్, అది ట్రాన్స్ఫార్మేషన్ లీడర్షిప్, రైట్? దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, రైట్? సో దీంట్లో కొన్ని ఫండమెంటల్ లా ఉంటుంది, ట్రాన్స్ఫార్మేషన్ లీడర్షిప్లో మాత్రం ఫండమెంటల్ లా ఉంటుంది. ఫండమెంటల్ లా ఏంటంటే, తప్పు చేస్తే రాజుని కూడా శిక్షిస్తారు. రాజు చెప్పేదే వేదం కాదమ్మా ఇక్కడ. రాజ పరిపాలన అంటే తప్పు చేస్తే బాహుబలి బా, దట్స్ పెదరాయుడు కూడానా? ఓకే, పెదరాయుడు, బాహుబలి, ఊరు పంచాయతీలు, తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలి. అది ఏ నేచర్?
ట్రాన్స్ఫార్మేషన్ లీడర్షిప్. ట్రాన్స్ఫార్మేషన్ లీడర్షిప్ లో ఫండమెంటల్ లా రాసుకుంటారు, ఫండమెంటల్ లా రాసుకుంటారు, ఆ లా ప్రకారమే పాలన ఉంటుంది. రైట్, దట్ ఈస్ ఎ ట్రాన్స్ఫార్మేషన్ లీడర్షిప్. వంశ అది ఓకే. సరే, ఇది ఎగ్జామ్ లో బాగా అడుగుతారు, ఈ పేరు అయితే గుర్తుపెట్టుకోండి. అదేందమ్మా అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ లైజర్ ఫైర్. లైజర్ ఫైర్, లైజర్ ఫైర్ లీడర్షిప్ లలో లైడర్ లైజర్ ఫైర్ లీడర్షిప్ అంటే ఏంటంటే, ఎంప్లాయర్ ఈస్ రోలింగ్ ద పాపులేషన్. ఎవరు రోలింగ్? ఎంప్లాయర్. రైట్, ఇక్కడ ఎవరి మాట చెల్తుంది అంటే, ఎంప్లాయర్ ఉన్నారు కదా, బాస్ కాదు, ఎంప్లాయర్. ఎంప్లాయర్ మాటే డెసిషన్, అర్థమైందా? ఎవరి బాస్ మాట కాదు, ఎవరి మాట? అందులో పనిచేసే వాళ్ళ మాటనే డెసిషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. రైట్, యూనియన్స్ ఏంటి? యూనియన్స్, యూనియన్స్ మొత్తం, అదే ఇప్పుడు నర్సింగ్ అసోసియేషన్, అసోసియేషన్, యూనియన్స్ అందరు ఏది? ఎంప్లాయర్స్. వీళ్ళు బాసులు కాదు, ఎంప్లాయర్స్. వీళ్ళు డిసైడ్ చేస్తేనే అది ఫిక్స్ అయితే అది ఏమవుతుంది? లైజర్ ఫెయిర్. ఇక్కడ వర్కర్స్ ఏ డెసిషన్ మేకర్స్. వర్కర్స్ ఇస్ ఎవరు? డెసిషన్ మేకర్స్. అమ్మా ఇది ఎలాగైనా అడగవచ్చు. రైట్, లీడర్ కాదు, మళ్ళీ చెప్తున్నా, అతను లీడర్ కాదు, బాస్ కాదు. లీడర్ అంటే బాస్ అండి, అతను బాస్ కాదు. ఎవరు డెసిషన్ ఎన్నుకుంటారు? ఎంప్లాయర్స్. ఇక్కడ చూడండి, ఆటోక్రటిక్ అంటే ఏంటంటే, ఆటోక్రటిక్ అంటే లీడర్, లీడర్ ఈజ్ ఏ డెసిషన్ మేకర్. లీడర్ ఈజ్ ఏ డెసిషన్ మేకర్, అది ఆటోక్రటిక్. ఆటోక్రటిక్ రైటా? కేసీఆర్ సాబ్ ఏం చెప్తే అదే, మధ్యలో ఎవరిగా లొల్లి పెట్టదు. రైట్, అక్కడిక్కడ తయారై రైంది లొల్లి పెట్టడానికి అండేస్తాడు. అది ఏ క్రటిక్? ఆటోక్రటిక్. ఆటోక్రటిక్ రా, చెప్పేదే వేదం, చెప్పేదే వేదం. రైట్, అది ఆర్డర్ క్రటిక్. సో లీడర్షిప్ ఇక్కడ చూడండి, మన భారతదేశం డెమోక్రటిక్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, ఇక్కడ వర్కర్ అంటే పీపులే కదా. రైట్, వర్కర్ అంటే ఏంటి? రైట్, ఇక్కడ చూడండి, వర్కర్స్. రైట్, ఇక్కడ వర్కర్స్ అయితే, ఇక్కడ వర్కర్స్ అయితే ఇక్కడ ఏంది? డెమోక్రటీలో రెండు ఉంటాయమ్మ, ఏది? లీడర్ ప్లస్ వర్కర్స్. లీడర్ చెప్పేది వర్కర్ వినాలి, వర్కర్స్ చెప్పేది లీడర్స్ వినాలి. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? రైట్. సో ఇట్లా లీడర్ చెప్పేది వర్కర్, వర్కర్ చెప్పేది లీడర్ కనుక విన్నాడు అనుకో. రైట్, అది ఏ క్రెడిక్? డెమోక్రటిక్. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఇక్కడ? లీడర్ అస్యూమింగ్ కంప్లీట్ ఓవర్. ఇప్పుడు ఆన్సర్ ఏంది? ఎంప్లాయర్స్ ఓన్లీ మేకింగ్ ద డెసిషన్? ఎంప్లాయర్స్ ఓన్లీ ద మేకింగ్ ద డెసిషన్ సార్? లైజర్ ఫెరీ. బోత్ ఆర్ మేకింగ్ ద డెసిషన్ సార్? ఎగ్జిస్టెడ్ ట్రాన్స్ ఎగ్జిస్టెడ్ డెసిషన్ సార్? ఎగ్జిస్టెడ్ డెసిషన్స్ ఏంటి? ఇది లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్షిప్ క్వాలిటీస్ ఏదైనా అడగవచ్చండి. నమస్తే సంస్థ. సర్టిఫికేషన్ రిఫర్స్ టు ప్రొవైడింగ్ అఫీషియల్ డాక్యుమెంట్స్. అమ్మా ఏం చేయాలమ్మా? సర్టిఫికేషన్ రిఫర్స్ టు ప్రొవైడింగ్ ప్రొవైడింగ్ అఫీషియల్ డాక్యుమెంట్స్ టు. ఇక్కడ చూడండి, ఏదైనా సర్టిఫికేషన్ జరుగుతుంది అనుకోండి. సర్టిఫికేషన్ అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్లు చెక్ చేస్తే అది సర్టిఫికేషన్. అది ఏ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయాలి? అఫీషియల్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తే ఈ కింద ఇచ్చిన వాటిలలో అది దేని కిందికి వస్తుంది? రైటా, ఇక్కడ చూడండి, అది అటెస్టింగ్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంటా, రేటింగ్ స్టాండర్డ్సా, ఆడిటింగ్ అవుట్కమ్మా, ఏ అండ్ బియా? రైట్, ఇక్కడ క్లియర్గా ఒక్కొక్కటి చూడాలి. ఆడిటింగ్ అంటే రైట్ ఓన్లీ బడ్జెట్ ఫినామినా. ఏ ఫినామినా? బడ్జెట్ ఫినామినా. ఆడిట్ అంటే బడ్జెట్, సర్టిఫికేషన్ కాదు అది, బడ్జెటింగ్.
ఏ ఫినామినా? బడ్జెటింగ్. దేనికి బడ్జెటింగ్ ఫినామినా? మా ఆడిట్ అవుట్కమ్ అనేది ఎప్పుడైనా కానీ బడ్జెట్ ఫినామినానే. రేటింగ్ స్టాండర్డ్స్ అనేవి సాటిస్ఫాక్టరీ ఫినామినా. సాటిస్ఫాక్టరీ అండ్ డిస్సాటిస్ఫాక్టరీ ఫినామినా. అరే ఇప్పుడు అమెజాన్, అరే అమెజాన్ ఎలా సర్టిఫై అవుతుందో మీరు ఎట్లా కొంటున్నారు? అమెజాన్లో వస్తువులు ఎలా కొంటున్నారు? రేటింగ్ స్టాండర్డ్స్ని బట్టి. ఏ స్టాండర్డ్స్? చూస్తురా ఇంది దాని క్వాలిటీ మంచిగా ఉందా లేదా అనేసి. ఏం చూస్తున్నారు? ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందనుకో, అది ఏదైతే మనకేంది రైట్ కొనిస్తామా లేదా? అంటే అది ఇదేంది రేటింగ్ స్టాండర్డ్ దేన్ని చెప్తుంది? దేన్ని చెప్తుంది? సాటిస్ఫాక్షన్, డిస్సాటిస్ఫాక్షన్. అంటే ప్రోడక్ట్ దేని గురించి? ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని చెప్తుంది. ఏంది ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని సర్టిఫై చేసేది? ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని సర్టిఫై చేసేది ఏంది? రేటింగ్. రైట్. సో బడ్జెట్ యొక్క రైట్ స్టాండర్డ్స్ని సర్టిఫై చేసేది? ఇదేమో బడ్జెట్ని సర్టిఫై చేస్తుంది ఆడిటింగ్ అనేది. రేటింగ్ ఏమో ప్రోడక్ట్ని సర్టిఫై చేస్తుంది రైట్. కానీ అటెస్టింగ్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్. ఏ లెవెల్? అటెస్టింగ్. అటెస్టింగ్ అంటే నిర్ధారణ. ఒరిజినల్ సర్టిఫికెట్ ఉంది అని అతని దగ్గర చెక్ లిస్ట్లో టిక్ కొడతాడు చూడండి, అది అటెస్టేషన్. అంటే నీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మొత్తం వెరిఫై చేసిన తర్వాత నీకు ఒక చిట్టి ఇస్తాడు చూడండి, దాన్నే అటెస్టేషన్ ఫామ్ అంటారు. నీ దగ్గర రెండు సెట్లు కూడా తీసుకుంటాడు నీ సర్టిఫికెట్లు, అది కాదు. అతను ఇచ్చే ఒక చెక్ లిస్ట్ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, ఇది లేదు, దాన్ని అటెస్టేషన్ లెవెల్ అంటారు. ఏ లెవెల్? అది అటెస్టేషన్ లెవెల్. అడిగింది అదేనమ్మా సర్టిఫికేట్స్ రిఫరెన్స్లో ఏ డాక్యుమెంట్స్ ఇస్తే? అఫీషియల్ డాక్యుమెంట్ ఇస్తేనే నువ్వు అటెస్టేషన్ చేస్తాడు. మరి మీరు ఎప్పుడైనా అటెస్టేషన్ చేయించారా? చేయించారు కదా, దాన్ని సర్టిఫికేషన్ అంటారు. ఎప్పుడు సర్టిఫికేషన్ చేస్తాడు? అటెస్టేషన్ డాక్యుమెంట్స్ అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తే, అఫీషియల్ డాక్యుమెంట్స్ ఇస్తే ఏం చేస్తాడు? దట్ ఈస్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. ఎంత ఈజీ క్వశ్చన్ ఇది. రోజు మనం అటెస్టేషన్ చేయిస్తాం అదే కదా, ఒరిజినల్ చూపిస్తే అటెస్టేషన్ అయిపోతుంది సర్టిఫికేట్స్. ఒరిజినల్ చూపిస్తే సర్టిఫికేట్స్ అటెస్టేషన్ అవుతాయి. ఇదేం సార్ ఇంత ఈజీగా ఉంది అంటే గందే ఉండే కొన్నిసార్లు డెప్త్గా ఆలోచిస్తే ఖరాబ్ అవుతాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఇండియన్ హెల్త్ కేర్ అక్రెడియేషన్ ఏజెన్సీ అట? ఏముంది ఎన్ఏబిహెచ్ఏ కదా, ఏబిహెచ్. అరే మన అక్రెడియేషన్ ఏంది? అందరు హాస్పిటల్లోనే పనిచేస్తారు కదా రైట్. మన అక్రెడియేషన్ ఏంది? ఎన్ఏబిహెచ్ జాయింట్ కమిషనల్ ఇంటర్నేషనల్ అయింది, నేషనల్ అక్రెడియేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్. అమ్మ ఇదా సార్ అక్కడ ఉన్నది రైట్, అదే అక్కడ ఉన్నది. కమ్యూనికేషన్ ఈజ్ డిస్క్రైబ్స్ యాజ్ ఏ మ్యాట్రిక్స్ ఫర్ ఆల్ థాట్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ పర్సన్ రైట్. ఇది స్టేట్మెంట్ ఇచ్చింది ఎవడు? ఈ స్టేట్మెంట్లో తను గోలా రైట్. సో ఎవరు ఇచ్చాడు ఈ స్టేట్మెంట్ అంటే? నాకు దట్ కాల్డ్ యాజ్ ఏ ఎవరమ్మా అంటే ముర్రే అండ్ జింటర్. ముర్రే అండ్ జింటర్ ఈ స్టేట్మెంట్ల గురించి ఒకటి ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్తారు, అందరిని గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. హెవీ డిఫికల్టీ క్వశ్చన్స్ రైట్. టీచింగ్ మెథడ్ ఇన్ విచ్ స్టూడెంట్స్ లెర్న్ టు డూ క్రిటికల్ థింకింగ్. మా ఏ థింకింగ్? క్రిటికల్ థింకింగ్ త్రూ ద డిస్కషన్ ఇంటరాక్షన్. రెండు జరుగుతున్నాయి ఇక్కడ, డిస్కషన్ జరిగింది, ఇంటరాక్షన్ జరిగింది. డెవలప్మెంట్ ఆఫ్ ఏ హయ్యర్ అనలిటికల్ కాగ్నిటివ్ స్కిల్స్. క్రిటికల్ థింకింగ్ అనగానే కాగ్నిటివ్ థింకింగ్ డౌట్ లేదు. క్రిటికల్ థింకింగ్ అంటే దేనికి రిలేటెడ్? కాగ్నిటివ్ స్కిల్స్. ఎప్పుడైనా కానీ కాగ్నిటివ్ స్కిల్స్ బిల్డ్ అవ్వాలి అంటే క్రిటికల్ థింకింగ్ టాస్క్లే ఎక్కువ ఇవ్వాలి
రైట్. మనమైనా మన పిల్లలకైనా క్రిటికల్ థింకింగ్ టాస్క్లే ఎక్కువ ఇవ్వాలి. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక ఆమెను చూసిన, ఆమె దేశంలో చాలా ఫేమస్ అట, ఇండియాలో రైట్, హైదరాబాద్లో అంతకంటే ఫేమస్ అట. ఆమె ఇంటర్వ్యూ నేను చూస్తున్నప్పుడు వాళ్ళ ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఆమెనే చదువు నేర్పించిందట. నరేంద్ర మోడీ కూడా అప్రిషియేట్ చేసింది అనుకో, ఆమెను తీసుకొచ్చి హైదరాబాద్ ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది అనుకో, రైట్, అర్థమైందా? అదే అదేదో. సో అది ఆ విషయం ఏంటంటే, ఇక్కడ బెస్ట్ లర్నింగ్ జోన్ ఏందమ్మా అంటే హోమే. బెస్ట్ లర్నింగ్ జోన్ ఏంటంటే హోమ్. నాకు తెలిసి హోమ్కి మించిన బెస్ట్ లర్నర్ ఎవరు లేరు, మదర్కి మించిన బెస్ట్ టీచర్ ఎవరు లేరు, రైట్. బట్ మదర్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్, మదర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ద టైమ్. వెరీ అన్ఫార్చునేట్, మదర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ద టైమ్. ఇన్వెస్టింగ్ టైమ్ అవతల పోయి వేస్టింగ్, రైట్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇంటరాక్షన్ డెవలప్మెంట్ ఇచ్చిన మెథడ్స్ ఆఫ్ రైట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ రకరకాలుగా ఉంటుంది. టీచింగ్ అండ్ లర్నింగ్, వాట్ ఈజ్ లర్నింగ్, అదే టీచింగ్ అన్నా లర్నింగ్ అన్నా ఏంటి? టీచింగ్ అంటే నేను, లర్నింగ్ అంటే మీరు. వాట్ ఈజ్ లర్నింగ్? నాకు కూడా తెలుసు ఇంగ్లీష్ దాని తెలుగు. లర్నింగ్ అంటే తెలుగులో నేర్చుకోవడం అని నాకు కూడా తెలుసు కదా. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. ఇంకొంచెం బిహేవియరల్ లర్నింగ్, నార్మల్ లర్నింగ్ ఉండదా? బిహేవియరల్ లర్నింగే ఉంటుందా? అప్గ్రేడ్, ఓకే. ఇదేదో ప్రో రైట్ రైట్ లైట్ ఎలైట్ అన్నట్టే ఉంటుంది అప్గ్రేడ్. ఇంకా సింపుల్ అండి, మోడిఫికేషన్ ఆఫ్ ది థాట్స్ కాల్డ్ యాజ్ ఏ లర్నింగ్. అర్థమైందా? మొత్తం సైకాలజీ ఆలోచన మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? మన నాన్న రైతు నేర్చుకుంటాడు, అతని ఆలోచన మనం పోయి రైట్ దున్నడం మనకు తెలియదు, ఆయనకు తెలుసు, రైట్. మన లెవెల్ ఆఫ్ థాట్స్ ఒకలా ఉంటే ఆయన లెవెల్ ఆఫ్ థాట్స్ ఒకలాగున్నాయి. ఎందుకంటే అతను లెర్నింగ్ అయ్యాడు. ఏమయ్యాడు? లెర్న్ అయ్యాడు. నువ్వు ఇక్కడ లెర్న్ అవుతున్నావు కదా, నీకు వచ్చే ఆ పనిలో ఆ టిప్ అంటారు కదా, ఏంది టిప్, ఆ మెలకువ అతనికి రాదు. ఎందుకు అంటే యు లెర్న్డ్. ఇట్ మీన్స్ మోడిఫికేషన్ ఆఫ్ ది థాట్. మోడిఫికేషన్ ఆఫ్ ది థాట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లెర్నింగ్. పోనీ లెర్నింగ్లో డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. సెమినార్ అనే టూల్ గురించి చెప్పాలి. ఏనారా? సెమినార్. సెమినార్ అంటే తెలుసు కదమ్మా, రైట్. సెమినార్లో రెండు ఉంటాయి. ఏంటంటే వన్ టాపిక్ని తీసుకుంటే, ఒక క్రిటికల్ థింకింగ్ టాపిక్ని ఏదైనా తీసుకుంటే దాంట్లో ఫస్ట్ డిస్కషన్ ఉంటుంది. సెమినార్లో ఫస్ట్ ఏముంటుంది? డిస్కషన్. నేను చెప్తా రైట్, మీరు వినాలి, ఇది డిస్కషన్. ఆ తర్వాత ఇంటరాక్షన్ ఉంటుంది, మధ్య మధ్యలో నుంచి మీరు క్వశ్చన్లు కూడా నన్ను అడగాలి. అర్థమైంది కదా? ఈ డిస్కషన్ అండ్ ఇంటరాక్షన్ రెండు ఉన్నది ఏందమ్మా అంటే, రెండు ఉన్నది ఏంటి? ఇక్కడ సెమినార్లో క్రిటికల్ థింకింగ్ని కూడా అనాలిసిస్ చేస్తారు. ప్రతి దాని మీద సెమినార్ ఉంటుందా? అరే ప్రతి విషయం మీద సెమినార్ ఇస్తామా? ప్రతి చిల్లర పాయింట్ మీద టాపిక్ మీద సెమినార్ ఇస్తామా? దేని మీద సెమినార్ ఇస్తాం? అరే బాబు ఇది చాలా ఇంపార్టెంట్, చాలా హార్డ్ అనుకునే టాపిక్ పైననే మనం ఏం చేస్తాము? సెమినార్ ఇస్తాము. లార్జ్ గ్రూప్లో ఏమిస్తాము? సెమినార్, రైట్. సో అలాంటి వాటిని ఏమంటున్నా నేను? సెమినార్ అంటున్నా. ఓకే. సింపోజియం అంటే ఏంది? అంటే సింపోజియం అంటే మీరు టీవీలో పొద్దున్నే చూస్తారు కదా, మధ్యలో ఒక రిపోర్టర్ కూర్చుంటాడు, ఇటుపక్క నలుగురు సంతన్ పెడతాడు, ఇటుపక్క నలుగురు సంతన్ పెడతాడు, రైట్. దాంట్లో ఒక టాపిక్ని తీసుకొని దాన్ని సాగదీస్తూ ఉంటారు. అర్థమైందా? అది ఇయాల్టికి ఒరిగేది కాదు, అయ్యేది కాదు. ఇస్ ఇట్ వెరీ క్లియర్? ఇంతెందుకు? సింపోజియంని సీరియల్ కూడా అనొచ్చు. ఏమనొచ్చు? సీరియల్, రైట్. ఒక్కటే ఒక కాన్సెప్ట్ తీసుకుంటారు,
భార్య భర్త విడిపాయ్ అని ఒక కాన్సెప్ట్ ని తీసుకొని రైట్ భార్యాభర్తల బంధం అని చెప్పి 3 సంవత్సరాలు కార్తీక దీపాన్ని వెలిగించేసింది. అర్థమైందా? బంధం బాధ్యత అని చెప్పి ఎన్ని సంవత్సరాలు? అది అది ఏజియము. అర్థమైందా? సింపోజియం ఎప్పుడైనా సిరీస్ అమ్మా, సిరీస్ ఆఫ్ డిస్కషన్. ఏమని చెప్తున్నా నేను? సింపోజియం, సిరీస్ ఆఫ్ డిస్కషన్ తీసుకోవాలి. యాజ్ ఏ సిం, ఓ కార్తీక దీపం 2 కూడా వచ్చిందా? నాకు తెలియదు. రైట్, అయితే ప్యానల్ డిస్కషన్ అంటే అట్లా కాదండి. ప్యానల్ డిస్కషన్లో చైర్పర్సన్ ఉండడు. ప్యానల్ డిస్కషన్కి సెమినార్కి సింపోజియానికి మధ్యన తేడా ఏంటంటే ఇక్కడ ఒక చైర్పర్సన్ ఉంటాడు, అంటే హీరో ఉంటాడు, డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ అందరి హీరోలే. ప్యానల్ డిస్కషన్లో ఏంది? అందరు హీరోలే, అంటే అక్కడ పర్టికులర్గా మధ్యలో ఎవడు ఉండడు, అందరు హీరోలే. ప్యానల్ డిస్కషన్ అంటే ఒక 6 నుంచి 8 మెంబర్స్. ఎంత? 6 నుంచి 8 మెంబర్స్ మెంబర్స్ కూర్చొని ఒక పర్టికులర్ టాపిక్ మీద డిస్కషన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్యానల్ డిస్కషన్. అదే దాన్ని సాగదీస్తే సింపోజియం, సాగదీస్తే అక్కడే ఉండి దాన్ని డిస్కస్ చేస్తే. అర్థమైందా? ప్యానల్ డిస్కషన్ అంటే దానికి సాగదీయాడాలు ఉండవు, రైట్? రాగం ఉండదు, రైట్? అది లెక్చర్ మోస్ట్ కామనెస్ట్, రైట్? అంటే మోస్ట్ బెస్ట్ ఆఫ్ దాన్ని ఏమంటామంటే సైన్స్ టీచింగ్ అంటాము. లెక్చర్ అనేది ఏందమ్మా? సైన్స్ టీచింగ్, రైట్? టీచింగ్ సైన్స్. ఏ సైన్స్? టీచింగ్ సైన్స్. సో టీచింగ్ సైన్స్ అనేది దేనికి పేరు? లెక్చర్, రైట్? లెక్చర్ని సింపుల్గా మనము, నేను పట్టుకుంది ఏంది? చాక్. నేను పట్టుకుంది ఏంది? చాక్. చేసేది ఏంది? టాక్. చాక్ అండ్ టాక్ అంటే లెక్చర్. అరే ఇప్పుడంటే పెన్లు ఇది వచ్చిందమ్మా, అప్పుడు చాక్ పీసే కదా చేతిలో ఉన్నది. చాక్ పీస్ పెట్ట, నోట్ నుంచి చెప్ప. చాక్ అండ్ టాక్ ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. విచ్ మెథడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ చాక్ అండ్ టాక్ మెథడ్ అని అడుగుతాడు, రైట్? ఎగ్జామ్లో బాగా అడిగాడండి. చాక్ అండ్ టాక్, చాక్ అండ్ టాక్ మెథడ్ పేరు ఏంటంటే లెక్చర్. ఎగ్జామ్లో బాగా అడిగిన క్వశ్చన్ అది, చాక్ అండ్ టాక్. అయిపోయిందా? షూర్. ఓ ఆన్సర్ చెప్పేసినా కదా, గుడ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్, నేను నాటానంగానే నాటాల్సిందే, ఎవడైనా నాటాల్సిందే, నాటానంగానే ఎవడైనా నాటాల్సిందే, రైట్? సో నాటు ఎక్సెప్ట్లు తెలుసు కదా, ఎగ్జామ్ రేపు పొద్దున ఎగ్జామ్ రాయడానికి పోతురు కదా అందరూ. నాటు ఎక్సెప్ట్లు నాటిపడేయండి, ఆలోచన చేయకండి. ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కోసం క్వశ్చన్లు చెప్పండి సార్. ఎప్పుడు ఇప్పుడు చెప్తాగా? ఇది కూడా స్టాఫ్ సెలెక్షన్ కిందకే వస్తాయి. ఇవి రావనే విధంగా అనుకుంటారు. ఏంది చెప్పినా కదా సముద్రం. ఏందమ్మా ప్రాబ్లం? ప్రాబ్లం సాల్వింగ్ అప్రోచ్, దిస్ వీ కాల్డ్ యాజ్ ఏ కాగ్నేటివ్ స్కిల్. ఏ స్కిల్? ప్రాబ్లం సాల్వింగ్ అప్రోచ్ ఏ స్కిల్? కాగ్నేటివ్ స్కిల్. వాట్ ఈస్ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ఏందమ్మా? అమ్మా మా తల్లు, ప్రాబ్లం అంటే సమస్యనా? అమ్మో నేను ఇంకేదో అనుకున్నా, రైట్? వాట్ ఎగ్జాక్ట్లీ దా సమస్య? సమస్య అనగానేమి, రైట్? సో ఇక్కడ చూడండి, ప్రాబ్లం ఈజ్ నథింగ్ బట్, రైట్? సో స్ట్రక్డ్ టాస్క్, స్ట్రక్ అయిన టాస్క్ ఉంది కదా. ఏ టాస్క్? స్ట్రక్ అయిన టాస్క్. మన మెంటల్ ప్రాసెస్లో ఏదైనా ఒక టాస్క్ అనేది ఆగిందే అనుకో, దాన్నే ప్రాబ్లం అంటారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా కదా, ఎమ్మటే మైండ్లో పోయి ఆగుతుంది, ఇది ఏదో ఉండే. అంటే నువ్వు దేనికి వెళ్ళాలండి? ఇప్పుడు ప్రాబ్లం సాల్వింగ్కి వెళ్ళాలి. అండర్స్టాండ్? వాట్ ఈస్ ద ప్రాబ్లం సాల్వింగ్? స్ట్రక్ టాస్క్. ఏ టాస్క్? స్ట్రక్ అయిన టాస్క్ని ఏమంటాము? ప్రాబ్లం. దానికోసం చేసేది సొల్యూషన్, రైట్? సొల్యూషన్. ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్. ఇక్కడ చూడండి, ఒక ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్స్ రకరకాలుగా ఉంటాయి.
దాంట్లో ఫస్ట్ మీకు రెండు చెప్తా, ఇండక్టివ్ డిడక్టివ్ అప్రోచెస్ గురించి చెప్తా. ఏ అప్రోచ్? ఇండక్టివ్ డిడక్టివ్. ఇండక్టివ్ అప్రోచ్ అంటే ఒక కేసు వచ్చింది, రైట్, వాడు అక్కడ సచ్చిండు, ఆ కేసుని ఆధారాలు ఏం లేవు, ఏం లేవు, ఆధారాలు ఏం లేకుండా నువ్వే ఆధారాలని సంపాదించుకొని, అంటే న్యూ థియరీ. ఏ థియరీ అమ్మా? న్యూ థియరీ. నువ్వే ఆధారాలని సంపాదించుకొని దానికి హైపోథీసిస్ చేసుకొని, హైపోథీసిస్, హైపోథీసిస్ అంటే ఏంది, వేరియబిలిటీస్, వేరియబుల్స్ని కూడా నువ్వే సృష్టిస్తావు. వీళ్ళు వీళ్ళు అనుమానితులు, రైట్, వీళ్ళు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పేసి రెండు గ్రూప్లని హైపోథీసిస్ చేసి దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ని కనుక నువ్వు కనుక సాల్వ్ చేసినావు అనుకో, అది ఏ అప్రోచ్? అర్థమైందా? ఇండక్టివ్ అప్రోచ్ అంటే ఏంటంటే ఏ ఆధారం లేని ఒక సమస్య కోసము నువ్వే ఒక కొత్త సిద్ధాంతాన్ని సృష్టించి, రైట్, మిషన్ అంటారు కదా, అదేదో సినిమాలలో చూపిస్తారు కదా, మిషన్ హై, మిషన్ ఐ, అది ఇది ఏదో అంటాడు కదా, రైట్, అదే సినిమాలలో చూస్తారు కదా, అదేదో మిషన్ మీద ఉన్నామని చెప్పేసి. అంటే ఆ మిషన్ ఎప్పుడు ఇస్తారంటే ఆధారాలు ఏం దొరకట్లే, వీడే ఒక ఆధారాన్ని క్రియేట్ చేస్తాడు, అంటే వీడే ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేస్తాడు, అందులో అందరినీ లాగుతాడు, చివరికి వాడిని గుర్తిస్తాడు. అది ఏ అప్రోచ్? ఇది ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. ఏ సాల్వ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా దీంతో? అర్థమైందా? రైటా అంటే అదనమాట. ఇప్పుడు డిటెక్టివ్ అప్రోచ్ అంటే ఆధారాలు ఉన్నాయి, ఏమున్నాయి, ఆధారాలు ఉన్నాయి అంటే ఏంది, ఎగ్జిస్టింగ్ థియరీ, ఎగ్జిస్టింగ్ థియరీ, రైట్. ఓన్లీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ట్రూ ఆర్ ఫాల్స్ థియరీ ఉందమ్మా, ఆధారం ఉంది, వీడా కాదా అని చెప్పేది ఏందమ్మా అంటే డిడక్టివ్ అప్రోచ్. ఏ అప్రోచ్? డిడక్టివ్. అంటే కోర్టు ఉంది కదా, అరే ఏముందమ్మా, కోర్టు, కోర్టు ఏ అప్రోచ్ అమ్మా అంటే డిటెక్టివ్ అప్రోచ్, రైటా. డిటెక్టివ్ అంటే తెలుసు కదా, ఆధారాలు దొరికినాయి, రైట్, ఇది వినియా కాదా, అది ఏ అప్రోచ్? డిటెక్టివ్ అప్రోచ్. వాట్ ఈస్ ద ఇండక్టివ్ అప్రోచ్? నో ఎవిడెన్స్, నో ఎవిడెన్స్, క్రియేట్ ఏ ఎవిడెన్స్, క్రియేట్ ఏ ఎవిడెన్స్ అండ్ ఐడెంటిఫై ద ప్రాబ్లం. అర్థమైందా? డిటెక్టివ్, ఇండక్టివ్ రెండు అర్థమైందా? ఇక్కడ మూడోది ఏంటంటే రీజనింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే, అంటే ఆధారం ఉంది, అరే రీజన్ ఏంది, నన్ను షెడ్యూడ్ అనడానికి రీజన్ ఏంది, అంటే ఏంది, నేను దొంగ అనడానికి నీ దగ్గర ఆధారం వెతుకు, నువ్వు దొంగ అని కన్ఫామ్. ఇక్కడేమో దొంగ ఎవడో దొరేవడో తెలియదు, రైట్. ఇక్కడ దొంగ దొరయ్యేదో తెలియదు కానీ ఆధారాలు ఉన్నాయి, అర్థమైంది కదా. ఇక్కడ దొంగ వాడే అని తెలుసు, బట్ ఏం చేస్తున్నావు, ఆధారం కోసం వెతుకుతున్నావు చూడు, అది ఏ అప్రోచ్? దీంతో ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లేదా? దీంతో అవుతుంది, దీంతో కూడా అవుతుంది. అర్థమైందా నేను చెప్పింది, రైట్. అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే ఏ ఆధారం లేకుండా ఆధారాన్ని వెతికే పద్ధతిని ఎంచుకో, ఆధారం ఉన్నా కన్ఫామ్ చేసే పద్ధతిని వెతుకో, ఎంచుకో, రైట్. సో వాడు దొంగ అని చెప్పినప్పుడు ఆధారాన్ని వెతుకు, ఆధారాన్ని వెతుకు. ఈ మూడు కూడా దేనికి? లాజికల్ అప్రోచ్ అంటే అసలు అక్కడ ఏమీ లేదు, ఆధారము లేదు, ఆధారాన్ని వెతుకుడు లేదు, రైటా, దొంగని చెప్పుడు లేదు, ఒట్టికినే లాజిక్ని బట్టి దొంగ అంటే అది ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లాజికల్ అప్రోచ్ అనేది దేని కిందికి రాదు? ప్రాబ్లం సాల్వ్ కిందికి రాదు అంటే ఇది ఆన్సర్. లాజికల్గా అప్రోచ్ అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ప్రాబ్లం సాల్వ్ అవుతుందా లాజిక్తోని? లాజిక్లు, లాజిక్లు ఎగ్జామ్లో పనికి వస్తాయి కానీ ప్రాబ్లం సాల్వింగ్లో పనికి రావు. ఇజ్ ఇట్ క్లియర్ ఆఫ్ దిస్? రైట్, ఇక్కడ చూడండి, ఇండక్టివ్ అయినా ఎల్లు, డిడక్టివ్ అయినా ఎల్లు, రీజనింగ్ అప్రోచ్ అయినా చెయ్యి, ఏం చెయ్యకు, దానివల్ల ఏం కాదు. బ్లూ ప్రింట్ రీసెర్చ్ మొత్తం వచ్చిందా? ఇక ఒక ఏడు స్టెప్పులలో పోవచ్చు. ఎన్ని స్టెప్పులు? ఏడు స్టెప్పులలో పోవచ్చు. నేను ఒక ఐదు స్టెప్పులు చెప్తా, రీసెర్చ్ చెప్పేటప్పుడు ఏడు స్టెప్పులు కూడా చెప్తా. ఫస్ట్ రీసెర్చ్కి
రైటా, రీసెర్చ్కి స్టెప్ వన్ ఫార్ములేషన్ ఆఫ్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం అయితే ఫార్ములేషన్ చేయి, అంటే ప్రాబ్లంకి స్టేట్మెంట్ తయారు చేయంటున్నా, ప్రాబ్లం ఏందో చెప్పు, సినిమా టైటిల్ పెట్టంటున్నా, క్లియర్. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో రివ్యూ ఆఫ్ లిటరేచర్. ఈ సినిమా టైటిల్ పెట్టినప్పుడు ఈ టైటిల్ అంతకుముందు సినిమాలకు ఉందా లేదా చూసుకో, లేదంటే ఫెయిల్ అవుతుంది ఆ సినిమా, ఈ సినిమా ఒకటే అనుకుంటారు, సినిమా ఫెయిల్ అవుతుంది. అర్థమైందా? కావాలంటే 2, 3, 4, 5 అని పెట్టుకోగానే సేమ్ పెట్టక, ఓన్లీ టిల్లు అని పెడితే ఎవరైనా చూస్తారా? ఏం పెట్టాలి? డీజే టిల్లు కాదు, సెకండ్ టైటిల్ ఏంది ఇప్పుడు? టిల్లు స్క్వేర్, టిల్లు స్క్వేర్ కదా, టిల్లు 2 కాదు, అది టిల్లు స్క్వేర్, రైట్? ఇగో ఇట్లా రాసి ఉంటుంది టిల్లు, రైట్? 2 అంటే ఇది, కానీ అక్కడ సినిమా టైటిల్ టిల్లు ఇలా రాసి ఉంటుంది, కాబట్టి టిల్లు స్క్వేర్, అది టిల్లు స్క్వేర్, రైట్? ఆ తర్వాత ట్రిపుల్ టిల్లు వస్తుంది. ఇది స్టెప్ 2. స్టెప్ 3 ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేసినావు? ఫార్ములేషన్ చేసినావు. ఆ తర్వాత ఏంది? రివ్యూ ఆఫ్ లిటరేచర్ చేసినావు. రివ్యూ ఆఫ్ ఆ లిటరేచర్ చేసినావు. సో రివ్యూ లిటరేచర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తావు అంటే రీసెర్చ్ డిజైన్. ఏ సర్చా? రీసెర్చ్ డిజైన్ చేయి. ఆ తర్వాత రైట్, సో రీసెర్చ్లా రైట్, ఆ తర్వాత మళ్ళీ టైప్స్ ఉంటాయి ఇక్కడ, రీసెర్చ్ డిజైన్ చేసిన తర్వాత రీసెర్చ్లా టైప్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావంటే హైపోథెసిస్ చేయి. ఏ థెసిసా? హైపోథెసిస్ చేయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు? రైట్, సో రీసెర్చ్ డేటా కలెక్షన్, డేటా శాంపిల్ స్టడీ, రైటా? డేటా కలెక్షన్ చేయి, డేటా కలెక్షన్ చేయి. డేటా కలెక్షన్లోనే రైట్ ఇక్కడ 5. ఆ తర్వాత స్టెప్ 6లో ఏం చేస్తావంటే రైట్ శాంపిల్ స్టడీ. ఏ స్టడీ? రైట్, సో శాంపిల్ స్టడీ చేయి. ఆ తర్వాత స్టెప్ 7లో రైట్ పైలట్ శాంపిల్ స్టడీ అయినా పైలట్ స్టడీ అయినా సేమ్, ఇది డేటా కలెక్షన్లో ఇంక్లూడ్ చేయి లేదంటే తీసేయి. శాంపిల్ స్టడీ తర్వాత మెయిన్ స్టడీ. ఏ స్టడీ అండి? మెయిన్ స్టడీ. మెయిన్ స్టడీ తర్వాత నెక్స్ట్ కనుక చూసినట్టయితే డేటా అనాలసిస్, డేటా అనాలసిస్. సో ఇలా ఇన్ని స్టెప్స్ ఉంటాయి. దీంట్లో ఇంకా కంప్రెస్ చేయాలంటే 5 స్టెప్సే. 5 ఎలా చేస్తావంటే 1, 2, 3 అయిపోయింది కదా. 1, 2, 3 అయిన తర్వాత ఇదంతా కూడా ఒకటే. 4 ఏదంతా ఒకటే? హైపోథెసిస్ డేటా కలెక్షన్లో వస్తుంది, శాంపిల్ స్టడీ కూడా డేటా కలెక్షన్లో వస్తుంది. ఆ తర్వాత డేటా కలెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి 5th ఏంటి? డేటా అనాలసిస్. డేటా అనాలసిస్ అంటే రీసెర్చ్ స్టెప్స్ని విడగొట్టొచ్చు, సింప్లిఫై చేయొచ్చు. సో మొత్తానికైతే ఇన్ని స్టెప్స్ ఉంటాయనేసి గుర్తుపెట్టుకోండి, రైట్? అయితే ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెక్ ఉంటుంది. ఇప్పుడు రీసెర్చ్ మొత్తం నేను చెప్పలేను. సింపుల్గా ఏది ఏం కథ అనేది, ఇది సినిమా టైటిల్, ఇది పాత వ్యవహారం, ఇది ఎట్లా చేయాలి ఏందనేది డిజైన్, ఎట్లా చేయాలి ఏందనేది డిజైన్. సో రీసెర్చ్ని డిజైన్ చేసినావంటే దాని బొమ్మ మొత్తాన్ని నువ్వు గీసినట్టే. దాని పేరేంది? బ్లూ ప్రింట్. దొంగతనానికి ముందు గీసుకుంటారు కదా, బిల్డింగ్కి ముందు గీసుకుంటారు కదా, ఏ ప్రింట్ అది? బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ మారుతుందా ఏంది ఒక్కసారి గీసినామంటే? బ్లూ ప్రింట్ అస్సలు మారదమ్మా. బ్లూ ప్రింట్ యొక్క లెక్క ఏంటంటే ఒక్కసారి కనుక బ్లూ ప్రింట్ పడి ముద్ర పడ్డది అనుకో, రైట్, ఇక అది మారదు, సచ్చినట్టు అలాగనే ఉండాలి అది. దట్ ఈస్ వాట్ ద బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్కి ఇంకో పేరు రీసెర్చ్ డిజైన్. ఇక్కడ చూడండి, పైలట్ స్టడీ అంటే దీన్ని శాంపిల్ స్టడీ అంటారు. ఏ స్టడీ? శాంపిల్ స్టడీ. సో ఇక్కడ ఉన్న వాటిలలో ఏ దేనికి ఏ పేర్లు ఉంటాయంటే, పైలట్ స్టడీ అంటే ఏందమ్మా అంటే శాంపిల్ స్టడీ, లేదనుకుంటే దీని మినీ వర్షన్, మినీ వర్షన్ స్టడీ అంటారు. మినీ వర్షన్ స్టడీ లేదా శాంపిల్ స్టడీ అండి. అంటే ఏంటి?
మెయిన్ స్టడీ చేయడానికి ముందు ఒక శాంపిల్ గ్రూప్ని తీసుకొని చేసే తక్కువ పాపులేషన్, ఎక్కువ ఎంత పాపులేషన్ తక్కువ, రైట్? 5 మంది మీద ప్రయోగం చేస్తా అన్నప్పుడు 5 తీసుకొని ఉంటావు చూడు, అన్నం ఉరికిందా లేదా అనేసి ఒకరిని చూస్తే తెలిసిపోతుంది అనే ఫార్ములా ఎట్లాంటిదో సేమ్ శాంపుల్ స్టడీ కూడా అట్లాంటిదే. అంటే దీంట్లో ఆటంకాలు ఏమున్నాయనేది గమనిస్తారు. ఎర్రర్స్ అంటారు కదా, ట్రయల్స్ అండ్ ఎర్రర్స్. ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ ఏమొస్తాయని చూడడానికి ఏ స్టడీ చేస్తారు? శాంపిల్ స్టడీ. దీన్ని మినీ వర్షన్ స్టడీ లేదా పైలట్ స్టడీ, మెయిన్ స్టడీకి ముందు చేస్తారు. నెక్స్ట్ రీసెర్చ్ హైపోథసిస్. హైపోథసిస్ అంటే తెలుసు కదా, వేరియబుల్స్, ఏబుల్సా వేరియబుల్స్ మధ్యన రిలేషన్ చెప్పడాన్ని హైపోథసిస్ అంటారు. వేరియబుల్ అంటే పడుకునేటోడు ఎంతమంది, నడిచేటోడు ఎంతమంది, సంపాదించోడు ఎంతమంది, తినేటోడు ఎంతమంది. అరే వేరియబుల్ ఉందా లేదా? ఒకడు కష్టపడుతున్నాడు, ఇంకోటి తింటున్నాడు, వేరియబుల్ ఉందా లేదా? దట్ ఈస్ వర్ ద వేరియబుల్స్. వేరియబుల్ చెప్పేటప్పుడు చెప్తాను, వేరియబుల్లో డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, నల్ హైపోథసిస్ ఉంటుంది. ఇట్లాంటి అన్ని అప్పుడు చెప్తా. ఇది రిలేషన్షిప్ అమ్మ. వేరియబుల్ అంటే హైపోథసిస్ అంటే ఏంది? రిలేషన్షిప్ బిట్వీన్ ద వేరియబుల్, వేరియబుల్ మధ్యన రిలేషన్షిప్ని ఏమంటాము? హైపోథసిస్ అంటాము. రీసెర్చ్ డిజైన్ అన్నా బ్లూ ప్రింట్ అన్నా ఒకటే. రీసెర్చ్ డిజైన్ అన్నా బ్లూ ప్రింట్ అన్నా ఒకటే. ఇక డేటా కలెక్షన్లో మస్తు టూల్స్ ఉంటాయి, అబ్జర్వేషన్, ఇంటర్వ్యూ, క్వశ్చనరీస్. ఇక ఆ కథ ఈ కథ అంతా ఏది? అది డేటా కలెక్షన్. మెజర్స్ ఆఫ్ మళ్ళీ రీసెర్చ్, రైట్? డిస్పర్షన్. డిస్పర్షన్ మెజర్స్ అడిగాడు, ఎక్సెప్ట్ అడిగాడు. ఇక్కడ చూడండి, స్టాటిస్టిక్ అంటే గ్రాఫికల్ ప్రజెంటేషన్. ఒక రీసెర్చ్ స్టడీ అయిపోయిన తర్వాత, ఒక రీసెర్చ్ స్టడీ చేసేసిన నా దగ్గర డేటా వచ్చింది, తీసుకెళ్ళి కుప్ప ఫైల్ మొత్తాన్ని తీసుకెళ్ళి మా ఆఫీసర్ ముందు పడేసిన అనుకో, ఏంద్రా ఇప్పుడు ఇవన్నీ నేను చదవాలా ఏంది అంటడా అనరా, రైట్? అప్పుడు ఏం చేయాలి? అరే అయ్యా నేను మొత్తం కేసు వెరిఫై చేసిన, చివరికి ఈ చిట్టా ఇస్తున్నా, దీంట్లో కేసు వివరాలు అన్నీ ఉన్నాయి. అంటే ఏంటి? ప్రజెంటేషన్ అంటారు దాన్ని. ఏమంటారు? ప్రజెంటేషన్. మన రీసెర్చ్ స్టడీ మొత్తాన్ని ఒక పేపర్లో పెట్టి ఇవ్వడాన్ని ప్రజెంటేషన్ అంటారు. ప్రజెంటేషన్లో 2 ప్రజెంటేషన్స్ ఉంటాయి. స్టాటిస్టికల్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు గ్రాఫికల్ ప్రజెంటేషన్ ఉంటుంది, న్యూమరికల్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఏ ప్రజెంటేషన్? గ్రాఫికల్ ప్రజెంటేషన్ ఉంటుంది, న్యూమరికల్ ప్రజెంటేషన్ ఉంటుంది. గ్రాఫికల్ ప్రజెంటేషన్ ఏమో గ్రాఫులు చెప్పేస్తాయి, పై చార్ట్ అంటాడు, హాలోగ్రామ్ అంటారు, హిస్టోగ్రామ్ అంటాడు, ఏదేదో కథ ఉంటుంది, అది గ్రాఫికల్ ప్రజెంటేషన్. న్యూమరికల్ ప్రజెంటేషన్ అనే లెక్కల భాగవతం ఉంటుంది. ఈ లెక్కల భాగవతంలో 2 రకాల టూళ్ళు ఉంటాయి. టూళ్ళు కూసునే టూల్ కాదు, వాళ్ళు యూజ్ చేసే టూల్. ఎన్ని టూల్స్? 2 types ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ టూల్ని ఏమంటారంటే, రైట్, సెంట్రల్ టెండెన్సీ అంటారు. ఏమంటారు? సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్, రైట్, టెండెన్సీ. అది మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు. ఇది ఇదేంది? మెజర్ ఆఫ్ ఏ టెండెన్సీ? సెంట్రల్ టెండెన్సీ. సెంట్రల్ టెండెన్సీలో మెజర్ చేస్తారు. ఇది ఒక టూల్. దీంట్లో 3 పద్ధతులు ఉంటాయి సెంట్రల్ టెండెన్సీకి సంబంధించి. అది కూడా ఎవరమ్మా అంటే 3 M's. ఎన్ని ఎమ్లు? 3 M's. 3 M's. సో మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ఎన్ని ఎమ్లు? 3. ఒక ఎమ్మేమో మెయిన్, ఇంకో ఎమ్మేమో మీడియం, రైట్, ఇంకో ఎమ్మేమో మోడ్. సో ఇట్లా ఎన్ని ఉన్నాయి, రైట్? 3 మనుషులు. ఏది అది? సెంట్రల్ టెండెన్సీ. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఇదొక టూల్, ఇదొక టూల్. ఇది కాకుండా ఇంకో టూల్ ఉంటుంది, అదేందమ్మా అంటే, రైట్, డిస్పర్షన్ టూల్. డిస్పర్షన్ టూల్ అమ్మ. ఇదేమో ఒక న్యూమరికల్ కౌంట్ని ఇస్తాయి, ఇదేమో ఒక రిలేషనల్ కౌంట్ని ఇస్తుంది. నేను చెప్పింది అర్థమైందా? ఇదేమో ఒక న్యూమరికల్ కౌంట్ని ఇస్తుంది. న్యూమరికల్ అంటే ఖచ్చితంగా 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది అని ఇస్తుంది, రైట్? ఇదేమి ఇస్తుంది అంటే రిలేషన్. రిలేషన్ 10 మంది మొగోళ్ళు, 20 మంది ఆడోళ్ళు. రిలేషన్ రేషియో, రైట్? అంటే ఇక్కడ ఏందమ్మా అంటే 3R సినిమా అని చూడొచ్చు. ఏం చూడొచ్చు? 3R సినిమా. 3R సినిమా ఏంది సార్ అంటే, ఇక్కడ 3 R's ఉంటాయి. ఒకటేమో రేట్ ఉంటుంది, ఇంకొకటేమో రేషియో ఉంటుంది, ఇంకొకటేమో రేంజ్ ఉంటుంది. 3R సినిమా అని చూపిస్తుంది. ఏంది? డిస్పర్షన్. ఏది? డిస్పర్షన్. డిస్పర్షన్ అంటే డిస్కర్షన్ టైప్ అన్నమాట. ఇద్దరి మధ్యన, ఇద్దరి మధ్యన ఇదే డిస్కర్షన్. ఇది సెంట్రల్ మెజర్స్,
అరే ఇద్దరు లేరా భాయ్, ఏదో ఖచ్చితంగా చెప్పు అని చెప్పేది ఏది? సెంట్రల్ మేజర్స్. సెంట్రల్ మేజర్స్లా MMM, MMM. అండ్ డిస్పర్షన్లా రేటు, రేషియో, రేంజ్. దీనితో పాటు దీంట్లో ఇంకోటి కూడా ఉంటుంది, ఎస్డి, రైట్, ఎండి, మెయిన్ డెరివేషన్. ఎండి, ఎస్డీలు అంటే వీళ్ళు ముగ్గురు పోయిన తర్వాత తర్వాత లాస్ట్లో, అంటే యావరేజ్ అంటారు కదా, యావరేజ్ చేసేటప్పుడు లాస్ట్లో ఎస్డి వస్తుంది, ఎండి కూడా వస్తుంది. ఎస్డి వస్తుంది, ఎండి. సో ఇక చూడండి, ఎస్డి, ఎండి, రేంజ్, రేషియో, రేట్ మొత్తం దేనికి సంబంధించింది? డిస్పర్షన్కి సంబంధించింది. మెయిన్, మీడియం, మోడ్ దేనికి సంబంధించింది? ఇప్పుడు అర్థమైందా సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంది, డిస్పర్షన్ అంటే? ఈ రెండింటికి సంబంధం లేనిదే కోరిలేషన్. కోరిలేషన్ రైట్. ఇది ఆర్తో సూచిస్తారు, మోడ్ ఏమో జెడ్తో సూచిస్తారు, ఇదేమో ఎంతో సూచిస్తారు, ఇదేమో ఎక్స్తో సూచిస్తారు. సరే, సూచనలు అన్నీ మనకెందుకులే, కానీ ఇదేంది కోరిలేషన్. కోరిలేషన్ అనేది దీనికి దీనికి మధ్యన ఉన్న బంధాన్ని చెప్తారు. దేని దేనికి మధ్యన? సెంట్రల్ టెండెన్సీకి, డిస్పర్షన్కి. ఇక చివరిగా కోరిలేషన్ వచ్చిందంటే ఇక అయిపోయి, ఇక కోరిలేషన్ వచ్చిందంటే కంక్లూజన్ ఇచ్చేస్తున్నావు ఇక నువ్వు, అయిపోయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిలేషన్? అది కోరెట్. అది దీనికి చెందింది కాదు, దీనికి చెందింది కాదు, ఇది వేరే, అది కోరిలేషన్. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? రైట్. ఇప్పుడు అన్నీ తెలిసినాయి కాబట్టి మీకు ఆన్సర్ ఈజీగా పెట్టవచ్చు. సో క్వశ్చన్ ఏంది, ఎక్సెప్ట్ కాదా, స్ట్రైక్ చేయి. రేంజ్ వస్తుందా దాని కిందికి? సరే, రేంజ్ వస్తుందా? రైట్. మెయిన్ యావరేజ్ డీవియేషన్ వస్తుందా? ఎండి వస్తుందిగా, రైట్. ఎస్డి వస్తుందా? రైట్. ఏది రాదు. ఇది స్టాటిస్టిక్, ఇంతే స్టాటిస్టిక్. ఈ మొత్తం సబ్జెక్ట్ ఇంతే అమ్మా, ఇంకేం లేదు. నిజం నమ్మండి, మధ్యలో కొంచెం ఫ్రీక్వెన్సీ అంటే రేంజ్ అంటే ఏందో తెలిస్తే అయిపోయా. స్టాటిస్టిక్ అనే సబ్జెక్ట్ భయపడాల్సిన ఇంతే మొత్తం చెప్పిన ఇందాక మీకు నేను. నెక్స్ట్ క్వశ్చన్ ఏందమ్మా అంటే, క్రూస్కల్ విల్లెస్ టెస్ట్. ర్యాంకింగ్ డిఫరెన్షియేట్ అనుకుంటా. దెర్ ఇస్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి ఇంకా మనం టెస్ట్ చేసేటప్పుడు, రైట్. క్రూస్కల్ వ్యాలీస్ టూల్స్, క్రూస్కల్ వ్యాలీస్ టూల్స్ డైరెక్ట్గా వేరియబుల్స్ని తీసుకుంటే ద టెస్ట్ డిఫరెంట్. మెయిన్ ఆఫ్ 3 or more ఇండిపెండెంట్స్. ఆన్సర్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి, నాకు కూడా పెద్ద ఎక్స్ప్లెనేషన్ తెలియదు. ఇది టెస్ట్ డిఫరెంట్ అమౌంగ్ ద మీన్స్ ఆఫ్ 3 or more ఇండిపెండెంట్ గ్రూప్. మోర్ ఇండిపెండెంట్ గ్రూపా, నేను ఒకసారి చెక్ చేస్తాను ఇది ఏ డెప్త్లో ఉందో అనేది. ఆన్సర్ అయితే సి. ఏ టైప్ ఆఫ్ అబ్జర్వేషన్ స్టడీ దట్ ఇన్వాల్వింగ్ ద డాటా కలెక్షన్ ఫ్రమ్ ద పాపులేషన్ అండ్ రిప్రజెంటేటివ్ సబ్సెట్ సబ్సెట్ స్పెసిఫిక్ పాయింట్. రెండు విషయాలు ఇచ్చాడు ఇక్కడ, రైట్. ఏంటమ్మా అంటే టైప్ ఆఫ్ అబ్జర్వేషనల్ స్టడీస్ ఇన్వాల్వింగ్ ఇన్ ద డేటా కలెక్షన్. అమ్మా ఇవన్నీ డేటా కలెక్షన్ స్టడీసే, కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే రిప్రజెంటేటివ్ దేన్ని చేస్తున్నాడు? సబ్సెట్. మొత్తం పాపులేషన్ తీసుకున్నాడా? ఓన్లీ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్, దాన్ని శాంపిల్ పాపులేషన్ అంటారు. సబ్సెట్ పాపులేషన్ అన్నా శాంపిల్, శాంపిల్ పాపులేషన్ అన్నా ఒక్కటే. అది కూడా ఎట్ట ఎక్కడ తీసుకున్నాడు? ఎట్ట స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైమ్, స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైమ్. మొత్తం 3 పాయింట్లు చెప్తున్నా నేను,
మొత్తం మూడు పాయింట్లు చెప్తున్నా. పాస్ట్లోకి వెళ్ళాలి, ప్రజెంట్లోకి ఉండాలి, ఫ్యూచర్లోకి వెళ్ళాలి. నేను ఒక స్టడీ తీసుకున్నా అనుకో, ప్రజెంట్లో మాత్రమే స్టడీ చేస్తున్నా, నేను పాస్ట్ అడగట్లేదు వాంది, ఫ్యూచర్ ఏందో కూడా నేను అజెప్షన్ చేయట్లేదు. ఏం చేస్తున్నా? ప్రజెంట్ చేస్తే ప్రజెంట్లో ఉండేది ఏందమ్మా అంటే క్రాస్ సెక్షన్. ఏ సెక్షన్? క్రాస్ సెక్షన్ ఎక్కడ ఉంటుంది? ప్రజెంట్లోనే ఉంటుంది, ఎటు పోదు. నేను లాంగిట్యూడ్నల్ తర్వాత చెప్తా, ఇది ఎటు వంకర థింకర్. ఇది రెట్రోస్పెక్టివ్ స్టడీ. ఏ స్పెక్టివ్? రెట్రో అంటే వెనకకి రావడం అని అర్థం. అంటే ప్రజెంట్ నుంచి నువ్వు పాస్ట్లోకి వెళ్ళినావు అనుకో, ప్రజెంట్ నుంచి పాస్ట్ ఇన్ని ఇయర్స్లలో ఏమైంది, ఏం కథ, ఏం ముచ్చట, రైట్, అంతకు ముందని చేసినావు అనుకో, అది ఏ స్టడీ అవుతుంది అంటే, ఏ స్టడీ అమ్మా? రెట్రోస్పెక్టివ్ స్టడీ అవుతుంది. ప్రో అంటే ముందుకి. ప్రజెంట్ నుంచి నువ్వు ఫ్యూచర్లోకి వెళ్ళినావు అనుకో, అది ఏ స్పెక్టివ్? ప్రాస్పెక్టివ్. ఏ స్పెక్టివ్? ప్రాస్పెక్టివ్ స్టడీ. ప్రాస్పెక్టివ్ స్టడీ. లాంగిట్యూడినల్ అంటే తెలుసా? లాంగిట్యూడినల్ అంటే ఇక్కడ ఒకే లైన్లో స్టడీ చేస్తావు. అంటే ప్రజెంట్లో ఉన్నా కానీ ప్రజెంట్కి సంబంధించిన డెప్త్కి వెళ్తావు. అరే ప్రజెంట్కి సంబంధించిన డెప్త్, అది లాంగిట్యూడినల్ టూల్. ఏ టూల్? అది లాంగిట్యూడినల్లో ఏముంటుంది అంటే పోతూనే ఉంటావు ఇక, అది అంటే అది ఎండ్ ఉండదు ఇక, సాగుతుంది ఆ స్టడీ, ఇప్పట్లో తెగేది లేదు. ప్రజెంట్ ఉన్న రోజులు స్టడీ సాగుతూనే ఉంటుంది. అది ఏ డెప్త్? లాంగిట్యూడినల్. అమ్మ నేను ఏం చెప్పినా అంటే, అలసిపోయిన మీ జీవితాలకి నేను చెప్పిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ స్టడీ డేటా కలెక్షన్కి వెళ్ళిండు, ప్రజెంట్ డేటా కలెక్షన్ మాత్రమే చేస్తున్నాడు అనుకో, ఆ డేటా కలెక్షన్ క్యాబోర్డ్రా. ఇక్కడ చూడండి, రీప్రజెంట్ సబ్సెట్ వన్ స్పెసిఫిక్ పాయింట్ దాటట్లే హద్దు దాటినా, అది ఏదమ్మా? క్రాస్ సెక్షన్. అంటే సచ్చిండు హద్దు దాటకు, ప్రజెంట్ ఏందో చెప్పు. అది ఏ సెక్షన్? క్రాస్ సెక్షన్. క్రాస్ సెక్షన్ అంటే అక్కడే ఉండి చెక్ చేయి అంతే, ఫాస్ట్కి వెళ్ళకు, ఫ్యూచర్కి వెళ్ళకు, అక్కడ ఉన్నదే చెక్ చేయి, క్రాస్ సెక్షన్ అంటారు. ఇస్ ఇట్ వెరీ క్లియర్? రెట్రో, బ్యాక్, ప్రో, ప్రోస్పెక్టివ్, ఫ్యూచర్, రెట్రోస్పెక్టివ్. ఇస్ ఇట్ వెరీ క్లియర్? లాంగిట్యూడినల్ వన్ స్పెసిఫిక్ పాయింట్ కాబట్టి ఆన్సర్ ఏంది? రైట్. ఏ స్టడీ అబౌట్ ద పాస్ట్ సిన్స్ 10 ఇయర్ ఇన్ఫర్మేషన్ ఈస్ కలెక్టింగ్? రైట్. 2050లో ఇండియా ఎలా ఉంటుందని చెప్తే స్టడీ చేస్తుండు. రైట్. 2050లో హైదరాబాద్ ఎలా ఉంటుందని స్టడీ చేస్తుండు. అర్థమైందా? 1948కి ముందు హైదరాబాద్ ఎలా ఉందని స్టడీ చేసిండు. రైట్. ప్రజెంట్ హైదరాబాద్ ఎలా ఉందని స్టడీ చేసిండు. అయిపోయి. ఇస్ ఇట్ వెరీ క్లియర్? అయిపోయి, వచ్చేసింది ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నర్సింగ్ ఇంటర్వెన్షన్ అట మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ ద క్లయింట్ హూ ఈస్ డెవలప్డ్ రెస్పిరేటరీ ఆల్క్లోసిస్? అది కూడా ఎందుకు అంటే హైపర్ వెంటిలేషన్, తెలుసు కదా, హైపర్ వెంటిలేషన్లో ఆటోమేటిక్గా రెస్పిరేటరీ ఆల్క్లోసిస్ వస్తుంది. రైట్. హైపర్ వెంటిలేషన్లో ఏమొస్తుంది? రెస్పిరేటరీ ఆల్క్లోసిస్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉందా? అరే కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉంది, పెరిగింది, బయటికి వెళ్ళట్లేదు. నేనేనా ఫండమెంటల్ చెప్పింది? నేనే కదా. ఉంది, పెరిగింది, ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఉంది, పెరిగింది, అప్పుడు నువ్వు ఏం చేయాలి? రైటా? అప్పుడు నువ్వు ఏం చేయాలి? రైటా? ఏం చేయాలని అడుగుతున్నాడు, అంతే కదా. నర్సింగ్ ఇంటర్వెన్షన్ పేషెంట్కి ఏం చెప్పాలంటే, రైటా, ఎంకరేజ్ స్లో అండ్ డీప్ చేయాల్సింది కూడా ఇదే ఆన్సర్ కూడా ఇక్కడే ఉంది. రైటా? ఎంకరేజ్ ఏం చేయాలి?
లో డీప్ షాలో రెస్పిరేషన్. ఏ రెస్పిరేషన్? షాలో రెస్పిరేషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఎందుకమ్మా అంటే ఇక్కడ షాలో రెస్పిరేషన్ చేస్తేనే స్లోగా, అలా కాకుండా వదులు 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 అంటే లోపలికి ఆక్సిజన్ పోతుంది, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, ఈసారి తన్నేస్తాడు. అర్థమైందా? లోపల ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఎక్కువ పెరిగింది అనుకో, పగిలిపోతుందా ఉండదా? గొట్టం పగులుతుంది. ఇక్కడ గొట్టాలు ఏం పగలవు, కానీ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. బాడీ లోపల ఏమవుతుంది అంటే ఇది, ఇక్కడ చూడు, స్టార్ట్ స్లో ఫ్లో ఆక్సిజన్ థెరపీ సిఓపిడి. ఏపీడి? సిఓపిడి పేషెంట్ సిఓపిడి. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ గురించి చెప్పట్లే నేను. ఏ కేసు అది? సిఓపిడి కేసులో క్యా కర్నా? లో ఫ్లో ఆక్సిజన్, నాట్ మోర్ దాన్, ఎగ్జామ్ లో బాగా అడిగాడు కదా, నాట్ మోర్ దాన్ 2 లీటర్ పర్ మినిట్, 2 లీటర్ పర్ దాటకూడదు. ఎప్పుడు? అప్పుడు నువ్వు ఏం చేసినావు, ఎలా స్టార్ట్ చేసినావు? లో ఫ్లో ఆక్సిజన్ థెరపీ కేస్. రేంజ్ నాట్ మోర్ దాన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్. ఇది ఇక్కడికి సంబంధం లేదు. అయితే మరీ ఎలక్ట్రోలైట్స్ లెవెల్స్ మరీ డ్యామేజ్ అయితే వీ కెన్ గో విత్ ద ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంటారు. ఇది ఏ ట్రీట్మెంట్? ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. అది కూడా ఏందమ్మా అంటే మెటబోలిక్ ఎసిడోసిస్. ఎసిడోసిస్ మెటబోలిక్ ఎసిడోసిస్. అమ్మ ఇది వెరీ డేంజర్, ఇవ్వాలని చెప్పట్లేదు నేను. ఇన్ ఇట్ ఈస్ ఏ సివియర్ వీగో. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రింగరు లాక్టేజ్ అందరికి ఇచ్చింది. అరే నార్మల్ పర్సన్కి కూడా ఇచ్చింది కదా, మోస్ట్ కామన్ పర్సన్కి కూడా రింగు రింగు, బర్న్స్ పేషెంట్కి రింగు రింగు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎక్కువ అడిగింది బర్న్స్కి రింగు రింగు, బర్న్స్కి రింగు రింగు. సరే ఆన్సరింగ్ ఆస్ట్రిజన్ ఏజెంట్ రైట్. సో మనం ఎనిమాలో కూడా ఆస్ట్రిజన్ ఏజెంట్ ఇస్తామండి. దేంట్లో? ఎనిమాలో కూడా ఆస్ట్రిజన్ ఏజెంట్ ఇస్తాము. సో ఆస్ట్రిజన్ ఏజెంట్ అనేది ఎలాంటి రైట్ యాక్షన్ని కలిగి ఉంటుందంటే, సో ఆస్ట్రిజెంట్ అనేది ఒక ఆయిల్ ఏజెంట్ అనుకున్నప్పుడు, ఇట్స్ ఏ ఆయిల్ ఏజెంట్ అనుకున్నప్పుడు ఈ ఏజెంట్ ఆస్మోటిక్ రియాక్షన్ ఇస్తుంది. ఏ రియాక్షన్ని? ఆస్మోటిక్ రియాక్షన్ ఇస్తుంది అండ్ బ్లీడింగ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది, బ్లీడింగ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అండ్ ఇక్కడ చూడండి సెక్రేషన్ని కూడా అరెస్ట్ చేస్తుంది. ఆయిల్ జిగురు కదా, ఏందమ్మా జిగురు? ఆస్ట్రోజెంట్ అంటే ఏంటి? జిగురు రైట్. జిగురు దేనికి పనికొస్తుంది అంటే జిగురు ఆస్మోటిక్గా ఉంటుంది. అరే జిగురేస్తే పోదు కదా, జిగురు ఇస్ ఏ ఆస్మోటిక్గా ఉంటుంది. జిగురు బ్లీడింగ్ని ఆపుతుంది, జిగురు సెక్రేషన్ని రైట్ ఆపుతుంది. అంటే ఆన్సర్ ఏంది? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ జిగురు థియరీ. ఆస్ట్రిజెంట్ అంటే జిగురు. ఎనిమాలో ఆస్ట్రిజెంట్ ఏజెంట్ ఇస్తాం మనం, జిగురు ఏజెంట్ రైట్. రిటెన్షనల్ ఎనిమా అంటారు. ఏ ఎనిమా? రిటెన్షనల్. దీన్ని మెడికల్ ఎనిమా అని కూడా అంటారు. ఇక అంతా మనం తుమ్మదు. వైల్ రిసీవింగ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రిసీవ్ చేసుకుంటున్నాడా పేషెంట్ డెవలపింగ్ హెడ్ ఏక్ రైట్? వాట్ షుడ్ బి ద నర్స్ ఇనిషియల్ యాక్షన్? ఇది ప్రయారిటీ క్వశ్చన్. మాస్లో హైరార్కీ ప్రకారము ప్రయారిటీ క్వశ్చన్ ఏం చేయాలి? 98 క్వశ్చన్ ఏందమ్మా? అమ్మా చెప్పాను కదా 98కి ఆన్సర్ ఏ. 98కి సునీత, 98కి ఆన్సర్ ఏ. నన్ను మళ్ళీ ఆన్సర్ పోయిన తర్వాత మళ్ళీ అడిగితే నేను చెప్పలేను. ఆన్సర్ని గుర్తుపెట్టాను, కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుంటా. ఆన్సర్స్ రైట్. సో ఏం చేయాలి ఇప్పుడు? ఈ క్వశ్చన్ ఏంటమ్మా?
వైల్ రిసీవింగ్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద పేషెంట్ డెవలపింగ్ ద చిల్స్ అండ్ హెడేక్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరుగుతుంది, ఇది కామన్ అమ్మ. చిల్స్ అండ్ హెడేక్ అనేది కామన్. ఫ్లో ఏమైంది? ఫ్లో ఓవర్లోడ్ అయింది. ఫ్లో ఓవర్లోడ్, ఓవర్లోడ్ అయిన ఫ్లోని ఆపేసి అయిపోతుంది. ఇంకెందుకు వచ్చింది లొల్లి మనకి? అవునా కాదా? ఓవర్లోడ్ అయింది కదా, ఆపేసే ఎందుకు వచ్చిన లొల్లి? ఆన్సర్ ఏమి ఇచ్చిండు? నోటిఫై ద ఫిజీషియన్ స్టార్ట్. నువ్వు చెప్పాలా ఏంది ఇప్పుడు నువ్వు పోయి? రైట్, ఇది ఇనిషియల్ అవుతుందా? ఆపిన తర్వాత ఆపిన సార్ అని చెప్పాలి. ఫస్ట్ ఇనిషియల్ అది చెప్పు ముందే. స్టాప్ ద ట్రాన్స్ఫ్యూజన్ ఫస్ట్. ఇది ఫస్ట్, ఇది ఫస్ట్, ఇది ఏందమ్మా ఫస్ట్. కవర్ ద పేషెంట్ విత్ ద బ్లాంకెట్ అండ్ అడ్మినిస్టర్ ద ఆర్డర్ ఆఫ్ రైట్ ఎస్టాపినోమైన్ పారాసిటమాల్ టాబ్లెట్. దుప్పటి కడిపి పారాసిటమాల్ ఇచ్చేయట. వార్నీ నువ్వు ఇచ్చినే లేదు. లేదు రైట్, ఎస్టా చెప్పాం కదా, ఎస్టామినోపిన్ అన్న పారాసిటమాల్ అన్న రెండు ఒకటే. ఎస్టామినోపిన్ పారాసిటమాల్ బోత్ ఆర్ సేమ్ యాంటీడాట్ తెలుసు కదా. ఎనిస్టైల్ సిస్టైల్ ఎనిస్టైల్ సిస్టైల్ నిన్న మీకు సార్ స్టార్టింగ్లో యాంటీడాట్స్ చెప్పలేదా? అప్పుడు మీకు పారాసిటమాల్ అని చెప్పకుండా ఓన్లీ ఎస్టాపినోన్ అని మాత్రమే చెప్పినాలే మీ నోట్స్లో. మీరు పక్కన పారాసిటమాల్ రాసుకోవడం మర్చిపోయినాలే, రాసుకోండి. రెండు ఒకటే. మళ్ళీ సార్ అదేదో ఎస్టాపినోమైన్ చెప్పిండు, ఎనిస్టైల్ చెప్పిండు, ఇదేదో పారాసిటమాల్, పారాసిటమాల్ అది. ఇట్స్ వెరీ క్లియర్, రెండిటికి సేమ్ నేమ్. స్లో బ్లడ్ ఫ్లో టు కీప్ ద ఇట్లాంటి రిస్క్ ఎవడని తీసుకుంటాడా? రిస్క్ ఎవడని తీసుకుంటాడా? ఎందుకు వచ్చిన సావ్ అయ్యా మనకి? ఒకటి రెండు, ఆ తర్వాత డాక్టర్ ఏం చెప్తే అదే. అరే నోటిఫై చేసిన తర్వాత మన సంబంధం లేదు ఇక. రైట్, ఉంచమంటే ఉంచు, సంపంటే సంపు, మన సంబంధం లేదు. ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఏదో అన్నారు మొత్తానికి, ఏదో అన్నారు. అచ్చా ఏ స్టాప్ చేసిన దాన్ని? బ్లడ్కి రకరకాల బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఉన్నాయి. నేను క్లియర్గా బ్లడ్ స్టోరేజ్ దాని యొక్క డ్యూరేషన్ కూడా చెప్పిన. నేను ఒక రకమైన బ్లడ్ కాదమ్మా, హోల్ బ్లడ్ ఉంటుంది, ఆర్బీసీ బ్లడ్ ఉంటుంది, ఓన్లీ ఫ్రోజన్ రైట్ ఫ్రెష్ బ్లడ్ ఉంటుంది, ప్లేట్లెట్ బ్లడ్ ఉంటుంది. దాని రేటు కథ ఇప్పుడు అదంతా వేరే. ఆల్రెడీ చెప్పినా కూడా ఆ క్వశ్చన్ ఒకసారి చదవండి. దాని రేంజెస్ కూడా చెప్పిన నేను, ఐ ఎక్స్ప్లెయిన్డ్, యూ డూ దాట్. సరే సార్ ఇదంతా ముచ్చడు కా, జాబ్ ఎట్లా కొట్టాలి సార్ అంటే నేను చెప్పిన క్వశ్చన్లు కాకుండా నువ్వు ప్రాక్టీస్ చేసిన ప్రాక్టీస్తోనే జాబ్ కొడతావు. అర్థమైందా? అంటే మోర్ క్వశ్చన్స్ని మోర్ ప్రాక్టీస్ చేయాలి. అంతరం లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు. దిగినవంటే మునిగినవంటే లోపల ఈదుతూనే ఉండాలి తప్ప ఒక్కసారి కూడా తల బయటికి తీసి ఎవరున్నారని చూడొద్దు. అర్థమైందా? అప్పుడే నువ్వు గజ ఈత కానివి అవుతావు. ఏ ఈతగాడు? గజ ఈతగాడు. గజ ఈత కానీ టాస్క్ ఏందో తెలుసా? మునిగిందంటే ఊపిరి పోతుందన్నా కానీ బయటికి తేలడు. అర్థమైందా? అంటే లోపల ఇంకొంచెం పోతూనే ఉంటా అనేసి ధైర్యంతో పోతాడు కాబట్టి అతని పేరే గజ ఈతగాడు. నేను కూడా ఈత గట్టనే నేర్చుకున్నాం. ఎండాకాలం వచ్చిందంటే గజ ఈత టూల్స్ ప్రాక్టీస్ చేసేది మేము. అంటే పెద్ద బావి ఉండేది, అయిపోయిందమ్మా క్లాస్, ముచ్చడైపోయింది. ఇది ముచ్చడ అనమాట. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి మినిమం పెద్ద బావి ఉండేది. ట్రయల్స్ చేసేటోళ్ళం, తేలొద్దు, అస్సలు తేలొద్దు. అప్పుడప్పుడు నాకు నా ఓన్ ఎక్స్పీరియన్స్, అంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాడే కదా, చెప్పుకోలేడు కదా, అరే పోతున్నారా సస్తున్నరా అనుకున్నప్పుడు కూడా కొంచెం ముందు పోయేటోళ్ళం. ఇక చివరికి ఆగరాయి కదా అనేసి మైండ్ ఇక మరీ అస్సలు కోఆపరేట్ చేయాలి, కొంచెం తేలి మళ్ళీ మునిగేటోళ్ళం. కాంపిటీషన్ అంటే గది కథ, కాంపిటీషన్ అంటే గది. ఒక్కసారి దిగినవా బాయిలా, ఈత కొట్టుడు స్టార్ట్ చేసినవా గజ ఈత కానీ అవ్వాలి తప్ప రైట్ గలీజ్ ఈత కానీ కావద్దు. గలీజ్ ఈత కూడా మునిగి తస్తాడు అంటే రా. గజ ఈతగాడైతే సముద్రంలోనే బయటపడతాడు. ఇప్పుడు నేను చెప్పే సిద్ధాంతం అది. టుమారో ఎగ్జామ్కి ఏం తీసుకుపోవాలి సార్? నీ హాల్ టికెట్ వెనకాల నువ్వు ఏమేమి తీసుకుపోవాలి, ఏమేమి తీసుకోపోవద్దు అనేది రాసి ఉంటుంది రైట్. కాబట్టి అవి తీసుకెళ్తే సరిపోతుంది. ఎగ్జామ్ రాయండి అందరికీ, ఆల్ ది బెస్ట్ రైట్. మొత్తానికైతే ఎగ్జామే రాయాలి రైట్. ఇంకేదైనా చెప్తారా అంటే ఎన్ని చెప్పు, ఏ ముచ్చటైనా చెప్పు. ఎగ్జామ్ దగ్గరకు పోయేసరికి అన్నీ మారుతాయి, ఇదే నిజం.
ఇదే నా 15 సంవత్సరాల్లో నేర్చుకున్న నిజం. ఇక నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ కష్టం నువ్వు పడాలి, నీ కష్టం నువ్వు పడాలి అంతే. కానీ ఒకటి పో, ప్రశాంతంగా అడాలా పోయి రైట్ అలా 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 రాసి ఇలా వచ్చాయి. మధ్యలో ఏ టెన్షన్లు వద్దు, ఏ బాధ వద్దు, ఏ హాయి వద్దు, ఏ వరిడి వద్దు. ఏమొచ్చిందో చక్కగా చూడు, నీకేమొచ్చిందో చక్కగా చూసుకొని మ్యాచ్ చేసి పెట్టేసి రా. నో వరిడి, నో టెన్షన్, నో హడావిడిస్ రైట్. నో అగరబత్తి అంటించింగ్, నో అంటించింగ్. యు అంటించింగ్ దట్ ఇస్ ద స్పిరిచువల్ ఎనర్జీ, ఇస్ వెరీ పవర్ఫుల్ ఎనర్జీ రైట్. స్పిరిచువల్ ఎనర్జీ ఇస్ వెరీ పవర్ఫుల్. ఐ డోంట్ వాంట్ టు సే దట్ స్పిరిచువల్ ఎనర్జీ ఇస్ ద లాస్. స్పిరిచువల్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ బ్యాలెన్సింగ్ ఎనర్జీ ఆఫ్ ది మెంటల్ అండ్ అది మాత్రం దేవుణ్ణి మాత్రం మొక్కు రైట్. కానీ దేవుంటే అని చెప్పేసి పోకు. దేవుడా నేను పోతున్నా, కుదిరితే హెల్ప్ చేయి అంతే, నువ్వే రాయి. డోంట్ సే వాట్ యు సే, ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ డూ, ఐ డూ రైట్. ఇండైరెక్ట్లీ యూ హెల్ప్, ఓన్లీ మీ పుష్, ఓన్లీ మీ పుష్, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ. నేను ఫస్ట్ టైం రాస్తున్నా సార్, లక్కీ ఆల్ ది బెస్ట్. లక్కీ పేరు భలే పెట్టుకున్నావు, అదే అనుకుంటున్నా.